ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఒమేగాయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, వేల దూతలతో బూర ధ్వనులతో మేఘ మండలము పైన గోత్రపు పదవ సింహముతో కదలి వస్తుంది సేన, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. క్రీస్తు యేసు నందు మమ్మల్ని అందరినీ అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రెండవ దినాన మీ పిల్లలముగా మేమందరము సమకూర్చబడి మీరు మాకు అనుగ్రహించినటువంటి దివ్య గ్రంథంలోని జ్ఞాన సంగతులు ఆలోచించడానికి మీ కుమారుని గూర్చినటువంటి సత్య సువార్తను వ్యాపింపచేయడానికి మీరు మాకు ఇచ్చిన గొప్పదైన అవకాశాన్ని బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, మీ సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించుటకు గాను మీ సమయోచితమైన జ్ఞానమును, మరి ముఖ్యంగా మా యందు మీరుంచిన మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని యొక్క సహాయమును మెండుగా ప్రసాదించండి తండ్రి. మీ పిల్లలు కేవలం వినువారు మాత్రమే ఉండి తమ్మును తాము మోసగించుకోకుండా వింటున్నటువంటి మాటల ప్రకారంగా ప్రవర్తించగలిగే ధన్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, త్వరలో మా అందరి కొరకు తిరిగి రానయ్యున్న మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు యేసువారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామములు ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వల్లరా, దేవాది దేవుని మహాకృపను బట్టి మరొక్కసారి మనందరం ఆయన మాటలు వినటానికి, మనందరినీ సజీవుల లెక్కలో ఉంచి ఇక్కడి వరకు నడిపించినటువంటి దేవాది దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యుగముల వరకు మనందరి ద్వారా నిత్యము దేవుని నామానికి మహిమ కలుగునుగాక, ఆమెన్. ప్రియులరా, నిన్నటి దినాన ఈ ప్రపంచానికి అవసరమైనటువంటి రక్షణను గూర్చి దైవగ్రంథంలో ఏనాడో వ్రాయబడినటువంటి విషయాలను గూర్చి మనం ఆలోచన చేయడం జరిగింది. ఇప్పటికీ మానవ సమాజం నిరీక్షణ లేని అన్యజనాంగాలు, దేవుని వైపు తిరగని ప్రజలు, దేవుడంటే తెలియని ప్రజలు, దేవుణ్ణి సరిగా అర్థం చేసుకోలేనటువంటి ప్రజలు, వారు నేటికీ ఆ మూఢనమ్మకాలలో అంధవిశ్వాసాల్లో కొనసాగుతూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ ఎన్నో మూఢనమ్మకాలు ఈ సమాజాన్ని ఏలుబడి చేస్తున్నాయి. సత్యాన్ని తెలుసుకోలేని అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నారు ఎందరో ప్రజలు ఎన్నో దేశాల్లో. అందులో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు, వ్యవసాయం పనులు చేసుకునేవాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ భేదాలు ఏమీ లేవు కానీ, వయోతారతమ్యాలు ఏమీ లేవు కానీ, వాళ్ళ హృదయాలలోనికి దేవుడు వెళ్ళలేదు అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. చాలామందికి అవకాశం దక్కదు, కొందరికి మాత్రమే. అది ఎవరి హృదయంలో అయితే ఆయన పట్ల ఆసక్తి నిక్షిప్తమై ఉందో వారికి మాత్రమే అవకాశం లభిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. చాలామందికి అవకాశం లభించట్లేదు, అంటే దేవుని గూర్చినటువంటి విజ్ఞానం వాళ్ళకి లభించట్లేదు. కనుకనే ఈరోజు ఎన్నో
మూఢనమ్మకాలు మనుషుల్ని ఏలుబడి చేస్తున్నాయి. ఎన్నో మూఢనమ్మకాలలోనికి మనుషులు వెళ్ళిపోయారు. వాళ్ళ అజ్ఞానం ఆకాశమంత ఎత్తులో కనబడుతుంది ప్రియులారా. వాళ్ళు జ్ఞానం లేని వాళ్ళు, ప్రకృతి సంబంధులు కాబట్టి వాళ్ళు అలా ఉన్నారు అనుకుంటే ఒక అర్థం ఉంది. కానీ నిన్న మనం చెప్పుకున్నట్టుగా క్రైస్తవులుగా పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా, క్రైస్తవులని పిలువబడుతున్న వాళ్ళు కూడా ఇదే విధమైన అజ్ఞానాన్ని మోసుకుంటూ తిరుగుతున్నారు అని అంటే వారు క్రైస్తవులని పిలువబడటానికి అర్హులా మీరు నాకు చెప్పాలి. క్రైస్తవుడు అంటే అర్థం తెలుసా మీకు? క్రైస్తవుడు అంటే అర్థం ఎవరైనా చెప్పగలరా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రిస్టియన్? చెప్పగలరా ఎవరైనా? క్రైస్తవుడు అంటే అర్థం తెలుసా? మిమ్మల్ని అడిగేది తెలుసా ఎవరికైనా? ఏంటి క్రైస్తవుడు అంటే? ఎవరిని క్రైస్తవుడు అంటారు? తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళందరూ క్రైస్తవులా? ఇంకా ప్రపంచంలో తెల్లబట్టలు ఎవరు వేసుకోవట్లేదా? ఓం శాంతిన మతం ఉందో తెలుసా మీకు? తెలుసా? విన్నారా ఎప్పుడైనా? ఓం శాంతి మతం అంటారు, విన్నారా ఎప్పుడైనా? వాళ్ళు ఎప్పుడు ఏ బట్టలు వేసుకుంటారు తెలుసా? తెల్లవే వేసుకుంటారు. ఇంకా మీరైనా అప్పుడప్పుడు రంగు తెలుపు, రంగు తెలుపు మారుతూ ఉంటాయి. ఇక్కడికి వస్తే తెలుపు, ఇంటికి వెళ్తే రంగులు ఉంటాయి. కానీ వాళ్ళకి ఇంకా నిత్యము తెలుపే. మీరు అప్పుడప్పుడు వేసుకుంటారు, వాళ్ళు నిత్యము వేసుకుంటారు. మరి తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన వాళ్ళని కూడా క్రైస్తవులనే అందామా చెప్పండి? తెల్ల బట్టలు వేసుకుంటే క్రైస్తవులు అందామా అండి? కాదండి. చాలామంది వేసుకుంటారు తెల్ల బట్టలు, అన్యజనుల్లో కూడా చాలామంది. ఇంకా గొప్పగా చెప్పాలంటే రాజకీయ నాయకులకు వైట్ తప్ప ఏం కనబడుతుంది. మహానుభావులు అందులో ఎక్కువ 99 మంది, అంత 199 మంది దొంగలే ఉంటారు. కానీ వాళ్ళు వేసే బట్టలు ఏంటి? తెల్లని తెలుపు, లోపలంతా నల్లని నలుపు. అంత మాత్రాన దేన్ని బట్టి మీరు క్రైస్తవులు? ఒక డ్రెస్ కోడ్ని బట్టి క్రైస్తవులని చెప్పేద్దామా? డ్రెస్ కోడ్ని బట్టి క్రైస్తవులని అందామా? కుదరదండి. తెల్ల బట్టలు వేసుకున్న ప్రతి వారు క్రైస్తవులు కారు. పోనీ బొట్టు తీసేసినంత మాత్రాన మీరు క్రైస్తవులు అయిపోయారు అనుకుంటున్నారా? గొప్పగా చెప్తారు కొంతమంది, 20 ఏళ్ళు అవుతుందండి తీసేసి. ఏం తీసేసావు బుట్ట? 20 ఏళ్ళు అవుతుందా? ఆహా, మరి లోపల ఉన్నదంతా అలాగే ఉంచుకున్నావు? ఆ దీవా? ఆ దీనండి. ఇది మాత్రం పైవేషానికి బాగా తీసేసావు. బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో బొట్లు పెట్టుకోరు, హాలీవుడ్ హీరోయిన్లు అసలు పెట్టుకోరు. మరి అంత మాత్రాన వాళ్ళని క్రైస్తవులు అనేద్దామా చెప్పు? అంత మాత్రాన వాళ్ళ క్రైస్తవులు అందామా? ప్యాషన్ పోయింది. ఈ మధ్య ఎవరో కాలేజీ అమ్మాయిలు కూడా బొట్లు పెట్టుకోవట్లేదు, తల దూకోవట్లేదు. వాళ్ళు ఇరబోసుకు పోతున్నారు. ఇదివరకు దెయ్యాలు అనేవారు తల ఇరబోసుకు పోతుంటే, ఈ మధ్య వాళ్ళు తలలు దూకుతున్నారు అనుకుంటున్నారు. కాలేజీకి వెళ్ళేవాళ్ళు చిన్న బ్యాండ్ ఏదో పెడుతున్నారు, ఇంకంతే. ఇంక దూటాలు లేవు, పోటాలే. మరి దేన్ని పరిగణనలో తీసుకుందామండి క్రైస్తవులు అనడానికి? క్రైస్తవుడంటే అర్థం పైవేషం కాదు, క్రైస్తవుడంటే అర్థం పైరూపం కాదు, క్రైస్తవుడంటే పై పైన చూపించే వేషధారణ కాదు. క్రైస్తవుడంటే అర్థం ఏంటో తెలుసా? బైబిల్ ప్రకారంగా క్రీస్తును ధరించుకున్నవాడు అని అర్థం. క్రైస్తవుడు అంటే అర్థం ఏంటి? క్రీస్తును ధరించుకున్నవాడు. ఎవరు క్రీస్తును ధరించుకుంటారో వాళ్లే క్రైస్తవులు. కానీ ఈరోజు క్రైస్తవులని చెప్పబడుతున్న వాళ్ళు ఉన్నారు, కానీ పిలువబడుతున్న వాళ్ళు, పిలిపించుకుంటున్న వాళ్ళు ఉన్నారు, కానీ వాస్తవానికి క్రైస్తవులు లేరు అనేది వాక్యం చెబుతున్నటువంటి, వాక్యం ఇస్తున్నటువంటి ఖచ్చితమైన వివరణ. క్రైస్తవులు తక్కువ మంది ఉన్నారు. అంటే యథార్థమైన క్రైస్తవులు, నిజంగా క్రీస్తును ధరించుకున్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. సంఘంలో అందరూ క్రీస్తును ధరించుకున్న వాళ్ళు ఉండరండి, కొద్దిమందే ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ ఎవరనుకుంటున్నారు? క్రైస్తవులని పిలువబడే వాళ్ళు ఉంటారు. ఈ కడవరి దినాల్లో క్రీస్తు ప్రభువారు రాబోతున్నటువంటి ఈ దినాలలో సాక్షాత్తు క్రీస్తు ప్రభువారే మాట్లాడుతూ ఏమన్నారో మీకు తెలియంది కాదు. లూకాసువార్త 18:8 చివరి మాటలో, లూకాసువార్త 18:8 చివరి మాటలో సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే మాట్లాడుతూ, మనుష్య కుమారుడు మరలా ఈ భూమి మీదకి వచ్చే సమయానికి
ఈ భూమి మీద నేను విశ్వాసం కనుగొందునా అన్నారు. క్వశ్చన్ మార్క్, డౌట్ ఎవరికి వచ్చిందండి? జగద్రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారికి ఏమొచ్చింది? డౌట్ వచ్చింది. ఎంత ఘోరం తెలుసా ఇది, ఎంత దారుణం తెలుసా? ఆయన సర్వాంతర్యామి, ఆయనకు అన్నీ తెలుసు. ప్రభువుకు తెలియంది ఏది లేదు, ఆయనకు అన్నీ తెలుసు. అన్నీ తెలిసిన ప్రభువు వారే మాట్లాడుతూ అంటున్నారు, నేను మరలా ఈ భూమి మీదకి వచ్చే సమయానికంటే, మరలా రెండవసారి ఈ భూమి మీదకి నేను వచ్చే సమయానికి విశ్వాసం కనుగొందునా మనుషుల్లో? విశ్వాసం ఉంటుందంటారా అని ఆయనే ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయనే అనుమానం వ్యక్తం చేస్తున్నారంటే మనుషులు ఏ స్థితిలో ఉంటారో మనకి ఈజీగా అర్థమవుతుంది. అనేకులలో ప్రేమ చల్లారిపోవును అనే మాటలు మనకి గుర్తుకొస్తున్నాయి. సో ఏదేమైనప్పటికీ లోకానికంటే తెలీదండి, లోకానికి దేవుడి గురించి తెలీదు. అందుకే వాళ్ళు దేవుని దగ్గరికి ఎందుకు వస్తారంటే భౌతికమైన విషయాల కోసం వస్తారు. మరి క్రైస్తవులకి రక్షణ గురించిన సంపూర్ణమైన అవగాహన ఉందా అంటే నిజంగా వీళ్ళకి కూడా అర్థం కావట్లేదు. క్రీస్తును ధరించుకోవటంలో ఉన్నటువంటి ఆ మేలు ఈరోజు చాలామంది క్రైస్తవులకు అర్థం కాలేదండి. ధరించుకుంటే కలిగేటువంటి ఆ మేలు చాలామందికి అర్థం కాలేదు. మనం మాల ఎక్కర్లేదండి క్రీస్తు మాల. ఈరోజు అనేక మంది బుద్ధిహీనులు గౌరీపట్నం కొండ మీద, రాత్రి చెప్పాను కదా, తెల్ల బట్టలు వేసుకుని మాల వేసుకుని వెళ్ళిపోతున్నట్టు మనం ఏం ఆ మాల వేయాల్సిన అవసరం లేదు. మనం నేరుగా ఎవరిని ధరించేసుకుంటున్నాం, ఇంకా మాల ఎందుకు మనకి క్రీస్తు మాల? క్రైస్తవుడు క్రీస్తునే ధరించుకుంటున్నప్పుడు క్రీస్తు మాల ఏంటండి ఇంకా? అర్థం చేసుకోవాలి మీరు. అన్యజనులు మాలలు వేస్తున్నారంటే వాళ్ళ విశ్వాసం వాళ్ళదే, వాళ్ళకి అంత పరిపక్వత లేదేమో, వాళ్ళకి ఆ జ్ఞానం అందలేదేమో. సో వాళ్ళు దేవుడికి సంబంధించి ఒక మాలగా ఏదో చూపించుకుంటూ ఉంటారు, అది వాళ్ళ విశ్వాసం, మనకు అవసరం లేదు. మరి క్రైస్తవులుగా మనమేంటి, మనం మాల అనే మాట, మనం మాల ధరించవలసినటువంటి అవసరత ఏమైనా ఉందా? అసలు మనం క్రీస్తునే ధరించుకొనవలసిన వారం కదా. క్రీస్తునే ధరించుకొనవలసిన వాడికి క్రీస్తు మాలతో పని ఉంది అని అంటే అజ్ఞానం ఏలుబడి చేస్తుంది, విశ్వాసం సన్నగిల్లిపోయింది అని ఇక్కడే అర్థమవుతుంది మనకి. అర్థమవుతుందా? అజ్ఞానం మన మీద కూడా ఏం చేస్తుంది? ఏలుబడి చేస్తుంది. కనుక మనవాళ్ళు కూడా అజ్ఞానులుగానే మారిపోతున్నారు. రోజు రోజుకి ప్రభు మాటలు నెరవేరుతున్నాయి, మీరు గమనించాలి. ఆకాశం భూమి గతించిపోయినా గతించిపోతాయేమో కానీ నా మాటల్లో సున్నైనా పొల్లైనా తప్పదది. కనుక ఆయన మాటలు ప్రభు మాటలు కనుక నెరవేరుతున్నాయి. మరి ఆ ప్రభు మాటలు నెరవేరుతున్నప్పుడు కొందరైనా మేల్కొంటారేమో అని ఈ విధమైన హెచ్చరికలు మీకు జారీ చేయడం ఈ సభల ద్వారా. విననివాడు ఎలాగూ వినడు, కనీసం వినేవాడైనా విని మేల్కొంటాడేమో, అలా మేల్కొంటే అతని జీవితం బాగుపడుతుందేమో, ప్రభు రాకడలో ఎత్తబడే గుంపులో ఉంటాడేమో అనేది ఒక ఆశ, ఒక చిన్న ఆశ. ఆ ఆశ కొలది చేసేటువంటి ప్రకటనే ఈ సువార్త ప్రకటన. ఈ సువార్త ప్రకటనలో తెలియని వారికి తెలియజెప్పటం, తెలిసిన వారికి బుద్ధి చెప్పటం రెండూ ఉంటాయి, మర్చిపోకండి. సువార్త ప్రకటన అనగానే తెలియని వారికి తెలియజెప్పడం అని అనుకుంటారేమో, తెలిసిన వారికి బుద్ధి చెప్పడం కూడా సువార్త ప్రకటనలో ఒక భాగమే అని మీరు మర్చిపోకూడదు. అర్థమవుతుందా? వాక్య ప్రకటనలో రెండూ ఉన్నాయి. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అన్యజనులు కంటారా వాళ్ళకి తెలివిలేదు, తెలియట్లేదు, వదిలేయండి. దేవుని గురించిన జ్ఞానం వాళ్ళకి అందలేదు, వదిలేయండి. ప్రపంచ దేశాల్లో చాలామంది అజ్ఞానంలో బ్రతుకుతున్నారు, వదిలేయండి. మరి మీ పరిస్థితి ఏంటి? మీకు జ్ఞానం అందింది కదా, మీకు జ్ఞానం అర్థమవుతుంది కదా, రక్షణను గురించి మీరు తెలుసుకున్నది ఏంటి, రక్షణను గురించి మీకు అర్థమైంది ఏంటి, రక్షణలో ఉన్న గొప్పతనం ఏంటి, ఆ గొప్పతనాన్ని సాధించే దిశగా మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏంటి, మీరేం ప్రయత్నం చేస్తున్నారు? ఎంతమందికి రక్షణను గురించిన సంపూర్ణమైన అవగాహన ఉంది? చాలామందిని అడిగితే నేను రక్షణ పొందేసుకున్నానంటారు. నువ్వు రక్షణ పొందుకున్నావా బ్రదర్? నేను రక్షణ పొందేశాను అంటారు. రక్షణ పొందేశాను, అక్కడే మన అజ్ఞానం బయటపడుతుంది. రక్షణ ఇంకా మనం పొందేలేదు. అంతము వరకు సహించినవాడు ఎవడు వాడే రక్షింపబడును అన్నాడంటే. ఎప్పటి వరకు? అంతము వరకు. ఏ అంతము వరకు? యుగాంతము వరకునా, నీ అంతం వరకునా? ఏ అంతం వరకు? నీ అంతం వరకు. నీకు ఒక అంతం ఉందా లేదా? ఆరంభం ఉన్న ప్రతిదానికి ఏముంటుంది? అంతం ఉంటుంది. నాకు ఒక ఆరంభం ఉంది, నీకు ఒక ఆరంభం ఉంది. నాకు అంతం ఉంది, నీకు అంతం ఉంది. ఒకరోజు మనం అంతమైపోతాం, ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఒకరోజు మనం అంతమైపోబోతున్నాం. సృష్టికి అంతం ఉంది, మనకు
అంత ఉంది. అంతము వరకు సహించినవాడు ఎవడో వాడు రక్షింపబడు. అంటే రక్షణ ఇంకా మనకు లభించేసిందా? ఇంకా లభించలేదండి. ఏ క్షణంలో అయినా నువ్వు దారి తప్పేయచ్చు, ఏ క్షణంలో అయినా నువ్వు ఓడలో నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు, ఏ క్షణంలో అయినా ఇస్కరియోతి యోధాలా నువ్వు తప్పిపోవచ్చు. నువ్వైనా నేనైనా గట్టిగా పట్టుకోకపోతే బయటికి వెళ్ళిపోతాం, జారిపోతాం, అడుగులు జారిపోతాయి. అలా జారిపోతే రక్షణలో నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాం? బయటికి వెళ్ళిపోతాం. ఏ లేరా రక్షణలో నుంచి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు? మీలో ఎందుకులేండి? దైవగ్రంథంలో లేరా? దైవగ్రంథంలో లేరా? దేమ అనే ఒక ఆయన ఉన్నాడు, అపోస్తుడైన పౌలును వెంబడిస్తూ ఉన్న ఒక గొప్ప శిష్యుడు. అపోస్తుడైన పౌలుడు అంటే సామాన్యమైన దైవజనుడు కాదు, ఒక మంట, ఒక జ్వాల. అపోస్తుడైన పౌలు అంటే ఒక జ్వాల. అలాంటి ఒక జ్వాలతో పాటు ఈ లోకాన్ని ద్వేషిస్తూ ప్రభువును పరిపూర్ణంగా ప్రేమిస్తున్నటువంటి అపోస్తలుడైన పౌలుతో వెంబడిస్తూ, పౌలును వెంబడిస్తూ, పౌలుతో పాటు నడుస్తూ, పౌలు యొక్క సేవలో పాలిభాగం తీసుకున్నటువంటి ఈ దేమ అనతి కాలంలోని ఏమైపోయాడు తెలుసా? రక్షణలో నుండి వేరైపోయాడు, రక్షణలో నుండి వేరైపోయాడు. సో ఇంకా అతను రక్షింపబడనే లేదు. ఇక అతను రక్షింపబడతాడా అంటే అది లేదు, ఇంకా అయిపోయింది, బయటికి పోయాడు. బాప్తిస్మం పొందితే చాలు రక్షింపబడిపోయాను అనుకుంటున్నావు అవివేకి, ఓ అజ్ఞాని. దైవగ్రంథం అలా చెప్పలేదు. బాప్తిస్మం పొందితే ఇక అయిపోయిందంతా, రక్షింపబడిపోయాను అని ఎవరయ్యా నీకు చెప్పింది? దేమ బాప్తిస్మం పొందలేదా? చెప్పు, దేమ బాప్తిస్మం పొందలేదా? పొందాడు కదా. అపోస్తలుడైన పౌలుతో పాటు తిరిగినవాడు, అపోస్తలుడైన పౌలుతో పాటు సువార్త పరిచర్యలో పాలిభాగం తీసుకున్నవాడు, అతడు బాప్తిస్మం పొందినవాడు, పొందనివాడు గాడు. అలా బాప్తిస్మం పొందినటువంటి దేమ ఇహలోకమును స్నేహించి అంటాడు పౌలు. ఏం చేశాడట? ఇహలోకమును స్నేహించి. ఒకప్పుడు అదే లోకమును ద్వేషించి ఎవరి దగ్గరకు వచ్చాడు? ప్రభు దగ్గరకు వచ్చాడు. లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి అన్న మాటలు గుర్తించిన వాడై ఆ లోకాన్ని ద్వేషించి ప్రభు దగ్గరకు వచ్చాడు. లోకాన్ని ద్వేషించి ప్రభు దగ్గరకు వచ్చినడు ఈరోజు ప్రభువును ద్వేషించి మరలా దేన్ని ప్రేమిస్తున్నాడు? లోకాన్ని ప్రేమిస్తున్నాడు. అంటే రక్షణలో కొనసాగుతున్నాడా, రక్షణలో నుండి వైదొలిగిపోయాడా? చెప్పండి ఇప్పుడు, రక్షణలో కొనసాగుతున్నాడా, రక్షణలో నుండి వైదొలిగిపోయాడా? రక్షణలో నుండి వైదొలిగిపోయాడు. రక్షణలో నుండి వైదొలిగిపోయినడు లోకాన్ని స్నేహిస్తూ నేను బాప్తిస్మం పొంది తిని రక్షింపబడి తిని అన్నాడు అనుకోండి, మీరు నమ్ముతారా? మీరు అంగీకరిస్తారా? అంగీకరిస్తారా మీరు? పోనీ దేవుడు అంగీకరిస్తాడు అనుకుంటున్నారా మీరు? నో. అతను ఆ సాల్వేషన్లో నుంచి బయటకు వచ్చేసాడు, అతను రక్షణలో లేడు. రక్షణలోనికి ప్రవేశించటం, బాప్తిస్మం అంటే అర్థం ఏంటో తెలుసా? రక్షణలోనికి ప్రవేశించటం, అక్కడ నుండి కొనసాగడం అనేది ఆరంభమవుతుంది. కొనసాగడం ఎప్పటి వరకు కొనసాగాలి? ఈ ప్రక్రియ ఎప్పటి వరకు కొనసాగుతుంది చెప్పండి? అంతము వరకు. ఎవరైతే అంతము వరకు సహిస్తారో వారే పరిపూర్ణంగా రక్షణలోనికి అడుగు పెడతారు ప్రభు ద్వారా. ఎవరిలో అయితే ఈ సహనం లేదో, ఎవరు సహించలేకపోతారో దేమలాగా, వాళ్ళ చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టే. మొదటి అడుగు వేయగానే గెలిచేశాననటం అవివేకమా కాదా? పరుగు పందెంలో మొదటి అడుగు వేయగానే గెలిచాను అనటం అవివేకమా కాదా? అవివేకమేనా? పరీక్షా హాల్లో కూర్చొని ఒక్క అక్షరం రాసి పాస్ అయిపోయాను నేను అని పేపర్ ఇచ్చేస్తే అదేంటది? ఏం రాసావు నువ్వు? ఒక్క అక్షరం రాసావా? ప్రశ్నకు జవాబు రాయమంటే ఒక్క అక్షరం రాసి అయిపోయింది అనుకోవడం ఎంత వివేకమో, నేను పాస్ అయిపోయాను అనుకోవడం ఎంత వివేకమో, నేను బాప్తిజం పొందేశాను కదండి ఇక నాకు కాకపోతే ఎవరికి వస్తుందో పరలోకం అనుకుంటున్నావు చూడు, అది ఇంకా వివేకం, అతిపెద్ద వివేకం, అతిపెద్ద అజ్ఞానం. దానిని మించిన అజ్ఞానం మరొకటి లేదు. మరి ఎవరు మీకు నేర్పించేశారో కానీ ఈరోజు చాలామంది క్రైస్తవులను అడుగుతుంటే వాళ్ళు చెప్పేది ఒకటే, నేను రక్షణ పొందేశానండి, నాకేం పర్లేదండి, ఇదిగో ఇంకా దిక్కుమాలనుడు మా ఆయనండి ఇలాగే తిరుగుతున్నాడండి, నాకు అసలు డోకా లేదండి, నాకు రిజర్వేషన్ అయిపోయిందండి, మా ఆయన ఈడొక్కడు మారితే చాలండి, మా కుటుంబానికి ఈడు సీడపురుగండి
నువ్వు పెద్ద గొప్ప పురుగు మరి. నాకేం డోకాలు వేసారు, వీడేనండి, ఏంటో మరి. నాకు అసలు ఏం బాధ లేదండి, ఇదిగో మా పిల్లలేనండి, నాకు అసలు ఏ ఇబ్బంది లేదండి బాబు, నా భార్యనండి బాబు అంటాడు. ఏమర్థమైంది రక్షణ గురించి నీకు మాట్లాడుతున్నావు? రక్షణ అంటే ఒక్కరోజులో ముగిసిపోయేది కాదు, ఒక్కరోజు నీటి దగ్గరికి వెళ్ళి సమాధి చేయబడి తిరిగి వచ్చేసేది కాదు, అయిపోయింది అనుకోకు, అది బిగినింగ్. ఎస్, ప్రభువులో ప్రయాణం మొదలుపెట్టిన తొలి రోజే నువ్వు బాప్తిస్మం పొందిన రోజు, అది బిగినింగ్, నాట్ ఎండింగ్. అది ఎండింగ్ అని ఎవరో చెప్పేశారు నీకు? అక్కడితో ఆగిపోయావు, అందుకే తెగ సంతోషపడిపోతున్నావు. ఆ రోజు ఇంకంతా పూర్తయిపోయినట్టు సంతోషపడిపోతారు. నిజమండి, చాలామంది అంతే. ఆ రోజు బాప్తిస్మం తీసుకుంటారు, కొత్త బట్టలు ఏవో తెల్ల బట్టలు వేసుకుంటారు, ఇంటికి వచ్చేస్తారు, ఇంకంతే అయిపోయింది అమ్మయ్యా అనుకుంటారు, తల మీద గుడ్డేసేసుకుని పడుకోవచ్చు అనుకుంటారేమో. అసలైన ప్రయాణం ప్రారంభమైందన్న సంగతి మరిచిపోయావా? అప్పుడే ప్రారంభమైంది అసలైన ప్రయాణం. ఇక మీదట యుద్ధాలు, ఇక మీదట పోరాటాలు, ఇక మీదట సాతానుతో పోరాటం, లోకంతో పోరాటం అప్పుడే మొదలైంది. ఏం అయిపోలేదు నువ్వు అనుకుంటున్నట్టు, అప్పుడే మొదలైంది. అది అర్థం కానివ్వకుండా ఈరోజు నీ మనోనేత్రాలు మూసేసింది అపవాది. అందుకే నీకేమని నేర్పించిందో తెలుసా అపవాది తెలివిగా? ఏం లేదమ్మా, బాప్తిస్మం పొందావా, అంతా అయిపోయినట్టే, కథ ముగిసిపోయినట్టే అంది. కానీ ప్రభు ఏమన్నారు తెలుసా? అంతం వరకు సహిస్తేనే కథ ముగుస్తుంది. కథ ఎప్పుడు ముగుస్తుంది అనగనగనగా. ఏళ్ళమ్మా కథ అయిపోయింది అన్నాడు అనుకో, ఇదేటిది అనగనగనగా అన్నప్పుడు కథ ప్రారంభం కదా, ముగిసిపోయింది అంటాడు ఏంటి? ఇటు అనగనగనగా అంటే కథ అయిపోయినట్ట లేదు, మొదలైంది, ఇంకా ఏదో చెప్పాలి, ఇంకా ఏం చెప్పలే. అనగనగనగా అంద అంతే అయిపోయింది, అక్కడితో అయిపోయింది. నువ్వు కంగారు అయిపోయి హబ్బ చాలా బాగుందండి కథ, ఇంత మంచి కథ నేను ఎప్పుడు వినలేదన్నావు అనుకో, నీకు కరెంట్ ఇట్టేయాలి. అంతే కదా మరి, ఏం విన్నావు కథ ఏం బాగుందని నువ్వు గొప్పగా చెప్పేస్తున్నావు? నువ్వేం వినలేదు అసలు, నీకు అసలు ఏం వినపడలేదు. అక్కడి నుంచి ప్రయాణం ప్రారంభమైంది. ప్రభువునందు విశ్వాసం ఉంచితే ఆయన మన కొరకు మరణించాడు, ఆయన మన కొరకు తన పవిత్ర రక్తాన్ని చిందించాడు, మన నిమిత్తం సమాధి చేయబడ్డాడు, మన నిమిత్తమే మృత్యుంజయుడై మూడవ దినాన తిరిగి లేచాడు, మనందరికీ ఒక గొప్ప భాగ్యాన్ని ప్రసాదించాడు, మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తము మనిషి యొక్క పాపాన్ని తీసివేయడం అసాధ్యం. అది నిన్న మీరు విన్నారు, మనిషి యొక్క రక్తమే. అనగా ఆ మనిషి అయినా ఏ మనిషి పడితే ఆ మనిషి పనికిరాడు. సంపూర్ణమైన ఊహతో, సంపూర్ణమైన స్పృహలో ఉండి ఉద్దేశపూర్వకంగా అన్నీ ఎరిగిన వాడే, మంచేదో చెడేదో ఎరిగిన వాడై ఈ భూమి మీద ఈ పాప శరీరాకారంలో ప్రవేశించి సంపూర్ణ విజ్ఞతతో, సంపూర్ణ వివేకంతో సమస్తాన్ని పరిశీలిస్తూ ప్రజల మధ్య బ్రతుకుతూ, పాపం మధ్య బ్రతుకుతూ, మరి ముఖ్యంగా చెప్పాలంటే పాపుల మధ్య బ్రతుకుతూ, పాపుల మధ్య బ్రతుకుతూ, పాపం చెయ్యకుండా బ్రతికే నరుని రక్తమే పనికొస్తుంది. ఎవరైనా ఉన్నారా అలాంటి నరులు? ఎవరైనా ఉన్నారా అలాంటి నరులు? ఎవ్వరూ లేరు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. ఎలా? క్రీస్తు యేసనే నరునిగా. సో ఆ నరుడు పాపుల మధ్య తిరిగాడు, పాపులతో తిన్నాడు, పాపులతో ఉన్నాడు, పాపులతో పడుకున్నాడు, పాపులతో కలిసి ఉన్నాడు, పాపులతో మాట్లాడుతున్నాడు, పాపులతో ప్రయాణం చేస్తున్నాడు, పాపం మధ్యలోనే జీవిస్తున్నాడు. ఆయన చుట్టూ ఏముంది? పాపమే ఉంది. ఆయన చుట్టూ ఎవరున్నారు? పాపులే ఉన్నారు. కానీ ఏనాడు ఆయన బ్రతుకులో, ఆయన జీవితంలో ఆ పాపానికి మాత్రం చోటు ఇవ్వలేదు. ఇలాంటి నరుడు ఎవరైనా ఈ భూమి మీద ఉన్నారా అని చెక్ చేస్తే ఒక్క నరుడు కూడా ఈ భూమి మీద అలాంటి నరుడు లేడు. ఒక్క నరుడు సృష్టి పుట్టిన నాట నుండి నేటి వరకు, సృష్టి పుట్టిన నాట నుండి నేటి వరకు, ఇప్పటి వరకు ఒక్క నరుడు కూడా అలాంటి నరుడు కానరాలేదు.
మరి నరరూపిగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే అలాంటి గొప్ప విజయాన్ని తన సొంతం చేసుకోగలిగారు. సామాన్యమైన విషయం కాదు ఇది, మీరు అనుకుంటున్నట్టు చాలా కష్టం. పాపం చేయకుండా బతకటం అంటే ఎంత కష్టమో చెప్పమంటారా? బట్టలు తడవకుండా సముద్రాన్ని దాటినంత కష్టం ఈదుకుంటూ. బట్టలు తడవకుండా సముద్రాన్ని దాటడం కష్టమే కదా, ఈదుకుంటూ చాలా కష్టం కదా. అంతకంటే ఎక్కువ కష్టం పాపం చేయకుండా ఈ పాపలోకంలో జీవించటం. అలా జీవించిన మహనీయుడు యేసుక్రీస్తు. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మీకేం కలుగుతుంది? పాపక్షమాపణ. అది అసలైన బలి అంటే. ఇంతవరకు ఈ ప్రపంచంలో ఎక్కడ జరగనటువంటి బలి, ఆ బలిలోనే రక్షణ అనేది దాగి ఉంది. ఈ రక్షణను అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. అందుకే నేను చెప్పాను కదా మీకు, అంత మనం ఎప్పుడు కూడా ఏమనుకుంటామంటే మాకు అంత తెలిసిపోయింది, అంత తెలిసిపోయింది, అంత తెలిసిపోయింది అనుకుంటాం. నిజానికి మీకు ఇంకా ఏమీ తెలియదనే దేవుడు చెబుతున్నాడు. అందుకే బైబిల్ చదవం మనం. అంత తెలిసిపోయిందన్న దరిద్రపు బుద్ధి ఉన్న వాళ్ళని ఏం చదవం? బైబిల్ చదవం. మాకు అంతా తెలుసులేండి, బైబిల్ అంతా వచ్చేసండి మాకు, ఏమొచ్చి ఇంత చిన్న పుస్తకం అంతేండి మాకు అంతా తెలిసిపోయింది అనుకుంటా. బైబిల్ మహాసముద్రం. నీకు తెలిసింది, నాకు తెలిసింది, ఎంతో తెలుసా బైబిల్లో? ఇంతే, చాలా ఉంది బైబిల్లో. ఆ మహాసముద్రాన్ని అర్థం చేసుకోవాలంటే నన్ను అడిగితే నేను చెప్తాను ఈ జీవితం సరిపోదు అని. అంత దేవుడు అనుగ్రహిస్తే తప్ప, దేవుని అనుగ్రహం లభిస్తే తప్ప ఈ జీవితం సరిపోదేమో అనిపిస్తుంది. అంత లోతైన జ్ఞానపు గని దైవగ్రంథం అయినటువంటి బైబిల్. ఈ రక్షణను గురించినటువంటి సంపూర్ణమైన అవగాహన లేకపోవడం వల్ల ప్రజలు అన్యజనుల కంటే దారుణంగా తయారయ్యారు. మన వాళ్లే, బయట వాళ్ళు కాదు నేను మాట్లాడేది. కొంతమందికి ఇబ్బందిగా ఉంటాయండి ఇలా మాట్లాడడం. చాలా చోట్ల నేను గమనించింది ఏంటంటే, ఈయన ఏంటండి అందరినీ విమర్శిస్తాడు అంటారు. ఇదో రోగం వీళ్ళకి. నేనెవరిని విమర్శించాను అంటే మీకు బాగా పెయింట్ వేసేసే బోధలు కావాలన్నమాట. మీరంత పనికిమాలినోళ్ళైనా మిమ్మల్ని పొగిడేయాలా? మీరంత దౌర్భాగ్యులైనా మీరు పరలోకానికి పోతారని అబద్ధాలు చెప్పేయాలా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆశీర్వదించును గాక అంటే బాగుంటుందేమో మీకు కదా, కడుపు నిండిపోయినట్టు ఉంటుందేమో. ఆలుగు పీకును గాక అంటే మాత్రం నొప్పిగా ఉంటుంది. అంతేలే, ఖచ్చితమైన బోధ మనకు నచ్చదు. నచ్చితే ఇప్పుడూ బాగుపడేవాళ్ళం కదా, ఇక్కడ దాకా ఎందుకు వస్తాం? ఇలా ఎందుకు ఉంటాం? మన బతుకులు ఎందుకు ఇలా తెల్లారిపోతాయి? ఖచ్చితమైన బోధ నచ్చితే ఎప్పుడూ బాగుపడేవాళ్ళం మనం. మనకు నచ్చదు. అలా నచ్చకపోవడం వల్ల ఇలా అయిపోయాం. ప్రియులారా, ఆలోచన చేయండి. క్రైస్తవులుగా, జ్ఞానవంతులుగా ఉన్నతమైన స్థితిలోనికి ఎదగవలసినటువంటి మనం అజ్ఞానాంధకారంలోనికి వెళ్ళిపోవడం, అజ్ఞానంలో కొట్టుకు చావడం, ఇలాంటి బ్రతుకు బ్రతుకుతూ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం న్యాయం కాదు ప్రియులారా. రక్షణ గురించినటువంటి ఒక అవగాహన ఉండాలి. అది మనకు అర్థం కావాలి. అది ఎంత విలువైనదో మనకు అర్థం కావాలి. ఆ శక్తి ఏంటో మనకు తెలియాలి. చాలామంది ఈరోజు యేసుక్రీస్తుని వెంబడిస్తున్నామని చెప్పుకుంటున్న వాళ్ళు రక్షణ మీద దృష్టి పెట్టిన వాళ్ళు కాదండి. ఇది నిజం, నిజం. రక్షణ మీద వాళ్ళు దృష్టి పెట్టలేదు. యేసుక్రీస్తుని వెంబడిస్తున్నామని చెప్పుకుంటున్న చాలామంది వాళ్ళు నిజానికి రక్షణ మీద దృష్టి పెట్టిన వాళ్ళు కాదు. మీకు ఒక విషయం చెబుతాను. యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వేరై ఉండమన్నాడా? మిమ్మల్ని అడుగుతున్నాను, లోకానికి మీరందరూ ఎలా ఉండాలట? వేరుగా. అంటే అర్థం ఏంటి చెప్పండి? లోకానికి వేరవడం అంటే అర్థం ఏంటంటే లోకం వేసుకున్నట్టు బట్టలు మనం వేసుకోకపోవడమా? లోకం తినే తిండి మనం తినకపోవడమా? లోకం ఉండేలాంటి ఇళ్లలో మనం ఉండకపోవడమా? లోకం వస్తువులు వాడేలాంటి వాహనాలు మనం వాడకపోవడమా? మరి ఏంటండి లోకానికి వేరుగా ఉండడం అంటే? వాళ్ళందరూ మామూలుగా కాళ్ళతో నడుతుంటే మనం చేతులతో నడాలా? కాళ్ళు పైకెత్తి చెప్పండి. వాళ్ళందరూ నడుచుకుంటూ పోతుంటే మనం దేక్కుంటూ పాక్కుంటూ పోవాలా? ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు మనం దీన్ని? లోకానికి వేరుగా ఉండండి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరయి, మూర్ఖులకు ఈ తరము వారికి వేరయి రక్షణ పొందుడి. ఇవన్నీ ఎందుకు రాయబడ్డాయి అంటారు? ఏ కాన్సెప్ట్లో రాయబడ్డాయి అంటారు? ఏ విధమైన మాటల్ని, ఏ విధమైన ఆలోచనల్ని సూచిస్తూ ఈ పదప్రయోగం చేశాడంటారు? ఆలోచించారు ఎప్పుడైనా? లోకానికి వేరుగా ఉండడం అంటే అర్థం ఏంటి, ఏంటి దాని అర్థం అని అంటే,
లోకం అంధవిశ్వాసాలలో మగ్గిపోతుంది. క్రైస్తవుడా, నువ్వు చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చేటువంటి వాడవు. సో వెలుగులో ఉన్నవాడికి చీకట్లో ఉన్నవాడికి తేడా ఉందా లేదా? ఉందా? ఉంది. చీకట్లో ఉన్నవాడికి ఏమీ కనబడదు, వెలుగులో ఉన్నవాడికి అన్నీ కనబడతాయి. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, ఆ వెనక్కి తిరిగి చూడండి, అంతా చీకటే. మీ వెనక ఉన్నదంతా ఏంటి? చీకటి. ఇటు పక్కన ఉన్నదంతా ఏంటి? చీకటి. ఆ చీకట్లో ఎవరున్నారో మనకి ఏమైనా కనబడుతుందా? కనబడట్లేదు. కానీ ఈ వెలుగులో ఎవరున్నారో మనకు అంత కనబడుతుంది. అంత తేడా ఉంది లోకానికి, క్రైస్తవ్యానికి. మీరు వెలుగు సంబంధులు అన్నాడు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచినవాడు అన్నాడు. ఇవన్నీ ఆలోచిస్తుంటే వాళ్ళకి మనకి ఏదో వ్యత్యాసం ఉంది. వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు, వాళ్ళు అజ్ఞానంలో మగ్గిపోతున్నారు, మనం అలాంటి వాళ్ళం కాదు. వాళ్ళకి మనకి చాలా తేడా ఉంది. వాళ్ళకి రక్షణ గురించి తెలీదు, వాళ్ళు దేవుణ్ణి అర్థం చేసుకోవడం వాళ్ళకి తెలీదు. దేవుడు అంటే వాళ్ళ దృష్టిలో ఒక ఆట వస్తువు, దేవుడు అంటే వాళ్ళ దృష్టిలో ఎప్పుడు పడితే అప్పుడు మార్చేసే ఒక వస్తువు. చిన్నపిల్లలు చూడండి, కాసేపు ఇది నచ్చుతుంది అంటారు, కాసేపు ఇంకోటి నచ్చుతుంది అంటారు. దేవుడు కూడా అలాంటి వాడే అనుకుంటున్నారు చాలామంది. నీ ఇష్ట దైవం ఎవరు అని ప్రశ్నించే స్థాయికి వెళ్ళిపోయారు. ఇష్ట దైవాలు ఏంటండి? ఇదేమైనా ఐస్ క్రీమ్ ఫ్లేవరా? నీకు స్ట్రాబెర్రీ అంటే ఇష్టమా, బటర్ స్కాచ్ అంటే ఇష్టమా, వెనీలా అంటే ఇష్టమా అని అడగడానికి? నీకు డైరీ మిల్క్ అంటే ఇష్టమా, లేకపోతే 5-star ఇష్టమా, లేకపోతే ఇంకో స్టార్ ఇష్టమా అని అడగడానికి ఛాయిస్లు ఉంటాయండి దేవుడి దగ్గర. ఛాయిస్లు ఉంటాయా దేవుడి దగ్గర? ఆప్షన్స్ ఉంటాయా దేవుడికి? ఉండవండి, ఛాయిస్లు ఉండవు. దేవుడి దగ్గర ఛాయిస్లు ఏంటండి? ఇష్ట దైవం అన్న పదమే తప్పు, ఆ పదం ఆడకూడదు మనం. నీకు ఇష్టమైన సూర్యుడు ఎవరో చెప్పంటే, ఎవరు మీ ఇష్టమైన సూర్యుడు? వెంటనే ఏమంటారు తెలుసా? ఏటో ఇష్టమైన సూర్యుడా, ఎన్ని సూర్యుడు ఉన్నారు, ఏటో ఇష్టమైన సూర్యుడు అంటున్నా, బుద్ధి లేనివాడా అంటారా అనరా? అవునా అనాలి. అప్పుడు నీకు ఇష్టమైన చంద్రుడు ఎవరు చెప్పు? అమెరికాలో కనబడే చంద్రుడా, ఆఫ్రికాలో కనబడేవాడా, ఇండియాలో కనబడేవాడా, ఆస్ట్రేలియాలో కనబడేవాడా? ఎవరు నీకు ఇష్టమైన చంద్రుడు? ఎవరు నీకు ఇష్టమైన సూర్యుడు? అమెరికాలో కనబడే సూర్యుడా, ఇంగ్లాండ్లో కనబడే సూర్యుడా, జపాన్లో కనబడే సూర్యుడా, ఇండియాలో కనబడే సూర్యుడా? ఎవరు నీకు ఇష్టమైన సూర్యుడు? పిచ్చి ప్రశ్న. మరి రెండూ పిచ్చి ప్రశ్నలు అయితే నీకు ఇష్టమైన దేవుడు ఎవరంటే అది పిచ్చి ప్రశ్నే కదా, అది పిచ్చి ప్రశ్నే కదా. వెర్రి ప్రశ్న అంటారు దీన్ని, వెర్రి ప్రశ్న. ఇష్టమైన దేవుడు ఏంటి? దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఇష్టాలు లేవు ఇందులో. నువ్వెవడైనా ఇష్టపడడానికి, నీకు ఇష్టమైన అమ్మ ఎవరో చెప్పు, నీకు ఇష్టమైన నాన్న ఎవరో చెప్పు అన్నట్టు ఉంది. ఇష్టమైన అమ్మేటి, ఇష్టమైన నాన్నటి. మీ అమ్మ అంటేనే నీకు ఇష్టం, మీ నాన్న అంటేనే నీకు ఇష్టం. మళ్ళీ ఇంకో నాన్న ఏంటి, ఇంకో అమ్మ ఏంటి? ఎంతమంది అమ్మలు నీకు, ఎంతమంది నాన్నలు? ఒక్కడే నాన్న, ఒక్కరే అమ్మ. ఇప్పుడు 10 మందిని చూపించిందిలో మా ఇష్టమైన అమ్మ ఎవరో తెలుసా, కష్టమైన అమ్మ ఎవరో తెలుసా అంటే బాగలేదు. అది కరెక్ట్ కాదు, అది సృష్టి విరుద్ధం. అందరికీ అమ్మ ఎంతమంది ఉంటుంది, ఎంతమంది ఉంటారు అమ్మలు మనకి? ఒక్కొక్కడికి ఎంతమంది అమ్మలు ఉంటారు? ఒక్కొక్కడికి ఒక్కొక్క తల్లే ఉంటారు. 100 మంది తల్లులు ఉండరు, 100 మంది తండ్రులు ఉండరు. దీని ప్రకారంగా ఇష్టమైన దేవుడు అన్న పదమే శుద్ధ తప్పు. ఆ పదాలు మనం వాడకూడదు. నాకు 10 మంది అండి, నాకు 5 రండి, నాకు 3 నాకు 2. ఇక్కడ సినిమా హీరోలు అనుకున్నా ఏంటి, 30 మంది ఉండడానికి, ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి 10 మంది 100 మందిలాగా వచ్చేయడానికి. మధ్య సినిమా హీరోలు చూసారా, ఒక్కొక్క కొంపలో నుంచి 10 మంది పుట్టుకొచ్చేస్తున్నారు అంతే. ఇది ఎవర్రా బాబు, మందంతా మా మీద పడిపోతున్నారంటే అంతే. ఇది మా ఫ్యామిలీ, అది ఆడి ఫ్యామిలీ, ఇది ఇటు ఫ్యామిలీ. అందులో ఇష్టాలు, నాకు ఇష్టమైన హీరో ఇతను, నాకు ఇష్టమైన హీరోయిన్ ఇతను అంటే బాగుంది. 125,000 సినిమాలు, అందులో 125,000 మంది వాళ్ళు, వాళ్ళకి మళ్ళీ దిక్కుమాలి అభిమాని సంఘాలు. కాబట్టి వాళ్ళు ఏదో అన్నారంటే ఒక అర్థం ఉంది. దేవుడి దగ్గర ఇష్టాలేంటి, కష్టాలేంటి? దేవుడి దగ్గర అలాంటివేమి ఉండవు. ఒక్కడే సూర్యుడు, ఒక్కడే చంద్రుడు, ఒక్కటే ప్రకృతి, ఒక్కటే ప్రకృతి ఏమనుకున్నటువంటి ప్రభుత్వం, ఒక్కడే దేవుడు, ఒక్కడే సృష్టికర్త. ఈ ఒక్కడే సృష్టికర్తను అర్థం చేసుకోలేక చాలామంది దేశ విదేశాలలో ఉన్నటువంటి అందరో అన్యజనులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందరో అన్యజనులు, నాట్ ఓన్లీ ఇండియా,
ప్రపంచవ్యాప్తంగా దేవుణ్ణి అర్థం చేసుకోలేని ఎందరో అన్యజనులు వారు వారికి నచ్చిన మార్గాల్లో వెళ్ళిపోతున్నారు, నచ్చిన విధానాలను అవలంబిస్తున్నారు. వారు చేసే కార్యక్రమాలు, దేవుళ్ళ పేరట చేసే కార్యక్రమాలు కూడా కొన్ని కొన్నిసార్లు చాలా అసహ్యంగా అనిపిస్తాయి. ఇదేంటిది, దేవుడి పేరట ఈ కార్యక్రమం ఏంటి అనిపిస్తుంది. వీళ్ళు చేసే పని ఏంటి, వీళ్ళకి దేవుడు అర్థమయ్యాడా అసలు, వీళ్ళకి నిజంగా దేవుడు ఏమైనా అర్థమయ్యాడా అని అనిపిస్తుంది. మీకు ఒక విచిత్రమైన దేవాలయాన్ని, అక్కడ విచిత్రమైన భక్తుల్ని ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తాను, చూడండి. ఒక విచిత్రమైన దేవాలయం మన భారతదేశంలో ఉంది. అక్కడ అందరూ విచిత్రమైన భక్తులు ఉంటారు. వీళ్ళు రకరకాల కోరికలతో దేవుడి దగ్గరికి వెళ్తారు. అండర్లైన్ చేసుకోవాలి పాయింట్. ఎందుకు వెళ్తారు దేవుడి దగ్గరికి? రకరకాల కోరికలతో. మీరు ఒక చిన్న పేపర్ తీసుకుని రాసుకోండి, తర్వాత మీ దగ్గరికి వస్తాను. అరే ఎవరినో బలి అని ఎత్తనడం వాళ్ళని వదిలేసాడు అనుకుంటారేమో. అసలు వాళ్ళ గురించి చెప్పేదే మీకు వాయించడానికి, అసలు అవి మీకు చూపించేదే మీరు ఎలా ఉన్నారో మీకు చెప్పడానికి. అర్థమవుతుందా? రైట్. మీరు పేపర్ మీద ఏమి రాసుకోవాలి ఇప్పుడు? వాళ్ళందరూ దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తారట? రకరకాల కోరికలు కలిగి వెళ్తారు. రకరకాల కోరికలు, ఒక్కొక్కరిది ఒక్కో కోరిక. ఇప్పుడు వీళ్ళందరూ దేవుడి దగ్గరికి ఎందుకు వచ్చారు తెలుసా? అవన్నీ తీర్చమని. కొందరు తీరాయని మొక్కు తీర్చుకోవడానికి వస్తారు, కొందరు తీర్చేశాడని, కొందరు తీర్చుతాడని ఆ మొక్కులు తీర్చుకోవటానికి వచ్చేవాళ్ళు. ఏమండి లోకం? నేను ఎవరిని చూపిస్తానని ఇప్పుడు మీకు? లోకాన్ని. మీరెవరు మరి మహానుభావులు? లోకానికి వేరైన వారు. అంతేనా? అంతేనా? రాసుకోండి అది కూడా బాగుంటుంది. ఎవరు మీరు? లోకానికి నిజమే గట్టిగా చెప్తారు మైక్లో. నిజంగా లోకానికి వేరైన వారేనా? అవును. ఎస్, మేమంతా సెపరేటెడ్ పీపుల్, అంతా సెపరేట్ అయిపోయాం ఎప్పుడో. మేము అసలు చీకట్లోకి వెళ్ళాం, మాదంతా వెలిగే టోటల్గా 1000 వాట్స్ బల్బులే, అందరూ తెగెలిగిపోతుంటాం. మా యొద్ద చీకటికి ఎంత మాత్రమును చోటు లేదు, అస్సలు లేదు. మా దగ్గర అంతా వెలిగే, అంతా వెలుగుమయం, జిగిజిగి జిగిజిగిమంటే ఉంటారు. సర్లే వద్దాం. చూడండి ఒకసారి, వాళ్ళు మొక్కుకున్నారు, మొక్కుకొని దేవుడి దగ్గరికి వెళ్తున్నారు. ఏం పట్టుకున్నా తెలుసా? మంచి తీర్థం పట్టుకుని వెళ్తున్నారు చూడండి. നിരാശ കാരണം ഒരു കുപ്പി മദ്യത്തിൽ ജീവിതം അവസാനിപ്പിക്കാൻ തീരുമാനിച്ചവരോട് ഡൽഹിയിലുള്ളവർ ഉപദേശിക്കും. ആ മദ്യവുമായി പുരാനാക്കിലയിലെ ഭൈരവ ബാബയെ കണ്ടോളാൻ ആഗ്രഹം മനസ്സുരുകി പ്രാർത്ഥിക്കാൻ എല്ലാ പ്രശ്നങ്ങളും അവസാനിക്കും. വിദേശ മദ്യം പ്രധാന നേദ്യമാവുന്നു എന്ന വിചിത്രമായ ആചാരത്താൽ ലോകപ്രശസ്തമാണ് ഭൈരവക്ഷേത്രം. മദ്യം സമർപ്പിച്ച് പ്രാർത്ഥിച്ചാൽ ഏതാഗ്രഹവും ഭൈരവ് ബാബ സാധിച്ചു തരുമെന്നാണ് വിശ്വാസം. മദ്യക്കുപ്പി പൂക്കൾക്കൊപ്പം താരത്തിൽ വെച്ച് കൊണ്ടുവരുന്ന അപൂർവ കാഴ്ച ഇവിടെ കാണാം. കുപ്പി പൊട്ടിച്ച് പൂജാരി അല്പം ഭൈരവ് ബാബയ്ക്ക് നിവേദിക്കും, ബാക്കി മദ്യം ഭക്തന് തിരിച്ചു നൽകും. അത് വീട്ടിൽ കൊണ്ടുപോയി കുടിച്ചു തീർക്കാം, അല്ലെങ്കിൽ അമ്പലത്തിലെ മറ്റു ഭക്തന്മാർക്ക് വിതരണം ചെയ്യാം. ഇങ്ങനെ വിതരണം ചെയ്യുന്ന മദ്യം കിട്ടാനായി ഗ്ലാസുമായി നിരവധി ആളുകളാണ് അമ്പലത്തിന്റെ നടയിൽ കാത്തുനിൽക്കുന്നത്. ഭൈരവസ്വാമിയുടെ പ്രസാദമെന്ന് പറഞ്ഞ് വെള്ളം പോലും ചേർക്കാതെ അപ്പോൾ തന്നെ മദ്യമകത്താക്കും, എന്നിട്ട് അടുത്ത വിതരണക്കാരനെ അന്വേഷിച്ചു പോവും. സ്ത്രീകളും കുട്ടികളും പ്രായമായവരും ഉൾപ്പെടെ 100 കണക്കിന് ആളുകളാണ് മദ്യം നിവേദിക്കാനായി ഇവിടെ എത്തുന്നത്. ശനി ഞായർ ദിവസങ്ങളിലാണ് കൂടുതൽ തിരക്ക്. കൺസംപ്ഷൻ ഓഫ് ആൽക്കഹോൾ ഈസ് ഇഞ്ചൂറിയസ് ടു ഹെൽത്ത്. മദ്യപാനം ആരോഗ്യത്തിന് ഹാനികരമാണ്. സുജി പട്ടാമിക്കൊപ്പം പി എസ് വിനയ, മാതൃഭൂമി ന്യൂസ്. ഭൈരവ് ബാബ, ആയന ദഗ്ഗര മൊക്കുകുന്നവാള്ളു. മൊക്കുകുനേ ഏം പട്ടുകെൽത്താരോ തെലുസാ? നൈവേദ്യം, విదేశీ మద్యం. అక్కడ భక్తులు చూసారా గ్లాసులు పట్టు తయారైపోతున్నారు? ఇక్కడ ఏమైనా తాగుబోతుడు చూసాడనుకో ఢిల్లీ వెళ్ళిపోతారేమి. ఇప్పుడు గుడి దగ్గర కూర్చుంటే కరుసు లేని పని. ఇదివరకు మన వైపున పానకాలు పోసేవారు పండగలకి. బెల్లం పానకాలు పోతుంటే గ్లాసులు పట్టు తయారయ్యేవారు. మా చిన్నప్పుడు మేము పోయేవాళ్ళం లేండి, నేను వచ్చిందే అందులోంచి. పోసేది నేను కూడా పోసేవాడిని వచ్చిన వాళ్ళకి, కొంచెం తాగడం కొంచెం పోయడం.
ఇక్కడ ఇంకా స్పెషల్, చిన్న గ్లాస్ పెట్టుకు వెళ్ళిపోయారు అనుకోండి, విదేశీ మద్యం పోసేస్తారు. పోతూ పోతూ నాలుగు చికెన్ ముక్కలు సీకి ముక్కలు పట్టిపోయాడు అనుకో, ఆయన ఆకుతో తినొచ్చు, తాగొచ్చు, అక్కడే దొల్లొచ్చు. మధ్యాహ్నం మళ్ళీ కొంచెం కూడి తినేసి అక్కడ కూర్చుంటే ఇంకో భక్తుడు వస్తాడు. అసలు ఇక్కడ లోటు లేదు, కొనుక్కోక్కర్లేదు మందు. ఆడభక్తులు కూడా వచ్చేస్తున్నారు కాయలు వేసుకొని. సో అందరూ గ్లాసులు తెచ్చుకుంటారు, అందులో పోసేస్తారు, తాగినోడు తాగుతాడు. పుణ్యప్రసాదం, పుణ్యతీర్థం, అర్థమవుతుందా? పుణ్యతీర్థం అండి అది. ఎవరి పేరట పోస్తున్నారు ఇది? ఎవరి పేరట పోస్తున్నారు ఈ తీర్థం? దేవుని పేరట. భైరవ బాబా దేవుడి పేరు. ఆ దేవుడికి ఏదంటే ఇష్టమట బాగా? లిక్కర దేవుడు అనమాట. ఈ లిక్కర దేవుడికి బాగా తాగేసి దొల్లడం అంటే ఇష్టం అనమాట. అందుకని భక్తులందరూ ఎంబట్టుకెళ్తున్నారు, ఎంబట్టుకెళ్తున్నారు. ఫారిన్ మళ్ళీ స్కాచ్ చెత్త చీపు లిక్కర తాగడు దేవుడు. నైవేద్యం పెడితే చీపు లిక్కర పెట్టకూడదు. మామూలుగా చిన్న చిన్న కాయలు, తక్కువ రేటుకు వచ్చే కాయలు అయితే దేవుడు ఒప్పుకోడు. మరి ఏ కాయలు పెట్టాలి దేవుడికి? బాగా కాస్ట్లీ స్కాచ్ విస్కీ, అది ఫారిన్ది అయితే ఇంకా ఇష్టం దేవుడికి. దేశీయ ఉత్పత్తులు దేవుడికి నచ్చవట. మరి ఏమి నచ్చుతున్నాయట దేవుడికి కూడా? విదేశీ ఉత్పత్తులే దేవుడికి నచ్చుతున్నాయట అబ్బా. ఫారిన్ సరుకు కావాలని అడుగుతున్నాడు భక్తుల్ని. సో భక్తులు ఫారిన్ సరుకే తీసుకెళ్తున్నారు. అక్కడ తీర్థం కోసం ఎగబడే భక్తులు చూసారా? ప్లాస్టిక్ గ్లాసులు పట్టుకుని రెడీగా ఉన్నారు. బాబు 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 మాకు పోసేయండి, మాకు పోసేయండి, మాకు పోసేయండి, ప్రసాదం పోసేయండి. ఎంత గౌరవంగా ఉందండి, అంత భక్తే కదా, ఇంకా ఏ ప్రాబ్లం లేదు, అంత భక్తే. ప్రాబ్లం ఉందా? తాగేది కూడా ఎవరి పేరు మీద? దేవుడి పేరు మీద. అయ్యో అసలు నష్టం లేదు ఇంకా. అంత భక్తి, ఎంత భక్తి జీవితం, ఎంత భక్తి జీవితం. పొద్దు నుంచి సాయంత్రం వరకు భక్తే భక్తి, అద్భుతమైన భక్తి జీవితం. ఇప్పుడు అందులో చదువుకున్న వాళ్ళు లేరంటారా? లేరు, ఉన్నారు కదా. ఇన్షర్ట్ చేసుకుని, నీట్గా బెల్ట్ వేసుకుని, షూ వేసుకుని, టై కట్టుకుని, మందుకాయ చేతితో పట్టుకుని పోతున్నాడు. ఎందుకు వెళుతున్నాడు? చదువుకున్నాడు కదా. ఎస్, చదువుకున్నప్పటికీ అతనికి నిరీక్షణ లేదు. అతని ఆశలన్నీ లోక సంబంధమైనవి. నాకు ఇంకా ప్రమోషన్ రావాలి, నాకు ప్రమోషన్ రావాలి కాబట్టి నేను ఎవరి దగ్గరికి వచ్చాను? బాబా దగ్గరికి వచ్చాను, భైరవ బాబా దగ్గరికి. సో ఈ మందు వేసేస్తే నాకు ప్రమోషన్ వస్తుంది. ఈ మందు తీర్థం అక్కడ ఉన్న వాళ్ళందరికీ పోసేసి, కొంచెం అక్కడ ఉన్న దేవుడి మీద కొంత పోసేస్తే నాకేమవుతుంది? ఏమొస్తుంది? ప్రమోషన్ వస్తుంది. సో అక్కడ ఉన్న కొంతమంది పాపం కడుపులో కాలిపోతున్న దాహంతో విలవిల్లాడిపోతున్న మహాభక్తులు ఉన్నారు, ప్లాస్టిక్ గ్లాసులు పట్టుకొని ఐస్ వేసుకుని రెడీగా చూస్తున్నారు. కొంచెం రాబోసేస్తే అందులో డ్రింక్ ఏదో కలుపుకొని తాగేస్తాం, లేకపోతే బాగా అలవాటైపోతే రా తాగేస్తారు వీళ్ళు, మత్తు బాగా ఎక్కుతుందని. సో ఆ మహాభక్తులకి నేను ఈ తీర్థం పోయడం వల్ల, ఈ పుణ్యతీర్థం పోయడం వల్ల పుణ్యం పురుషార్థం రెండూ కలిసి వచ్చేస్తాయి. అన్ని దానాల కంటే గొప్పదానం మందు దానం, కనుక నాకు రెండూ కలిసి వస్తాయి. సో నా కోరిక తీరుద్ది, ఒక పక్క పుణ్యం చేశానన్న సంతోషం కూడా వచ్చేద్ది. ఈ భావజాలంతో ఈ మహాభక్తులందరూ ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఉన్న గుళ్ళో శుభ్రంగా పోసి తాగేవాళ్ళు తాగుతారు, దొల్లినోళ్ళు దొల్లుతారు, తిరిగినోళ్ళు తింటారు, చేసేవాళ్ళు ఎలాంటి పనికి మళ్ళీ పనులేని చేస్తారు. ఇదంతా దేవు ఎవరి పేరట జరుగుతుంది? దేవుడి పేరట. భక్తులందరూ తీసుకెళ్లే వాళ్ళు, కాయలు తీసుకెళ్లే వాళ్ళందరూ కూడా ప్రమోషన్లు వచ్చాయని, రోగం తగ్గిందని, పిల్లలు పుట్టారని, అప్పులు తీరిపోయాయని, సమస్యలు తొలగిపోయాయని, లేకపోతే ఉద్యోగం వచ్చేసిందని, కట్నం లేకుండా మంచి పెళ్లి కొడుకు దొరికాడని, ఆడికి అమ్మ బాబు కూడా లేరు చచ్చిపోయారని, బంపర్ ఆఫర్, ఇలాంటి మంచి ఆఫర్స్ అన్నీ నాకు లైఫ్లో జరిగిపోయాయి కాబట్టి ఎగ్జామ్లో ఫస్ట్ క్లాసులో పాస్ అయిపోయానని, దేవుడి దయవల్ల నేను అనుకున్న బండి కొనేసుకున్నానని, దేవుడి దయవల్ల నేను అనుకున్న పిల్లని పెళ్లి చేసేసుకున్నానని, దేవుడి దయవల్ల నాకు అనుకున్న పిల్లడు దొరికేశాడని, ప్రేమ కోసం ఉపవాస ప్రార్థనలు చేస్తున్న గొప్ప గొప్ప క్రైస్తవులు ఉన్న సమాజం మంది తెలుసా మీకు? కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలు కాలేజీకి వెళ్ళిన పిచ్చుకుక్కలు, వాళ్ళు ప్రేమ కోసం ఉపవాస ప్రార్థనలు ఉంటున్నారట ఈ మధ్యకాలంలో. ఆహాహా, ఓహో, ఎంత ఎత్తుకెదిగిపోయామండి మనం, చాలా ఎత్తుకెదిగిపోయాం మనం. ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు కదా. సో ఇవన్నీ వాళ్ళకి జరిగిపోయాయి కాబట్టే వాళ్ళు ఏం తీసుకెళ్లారు? కాయ తీసుకెళ్లారు, పోసేశారు, పుణ్యం పురుషార్థం రెండు వచ్చేసాయి. వాళ్ళ నిరీక్షణ అదే, అంతవరకు ఆగిపోయింది వాళ్ళది. వాళ్ళ నిరీక్షణ
అంతవరకే. వాళ్ళు ఎదురు చూసేది అంతవరకే, వాళ్ళు కోరుకునేది అంతవరకే, వాళ్ళకి కావాల్సింది అంతవరకే. అప్పులు తీరాయి చాలు, ఈ జీవితానికి ప్రమోషన్ వచ్చింది చాలు, రోగం తగ్గింది చాలు, ఇల్లు కట్టుకున్నాను చాలు, పెళ్లి కుదిరింది చాలు, విదేశాలకు వెళ్ళిపోయాను చాలు, గల్ఫ్ వెళ్ళిపోయాను చాలు, బాగా సంపాదించాను చాలు, మా ఆవిడకు వడ్డానం చేయించాను పట్టుకొచ్చాను చాలు, ఇంక మీదట రేపటి నుంచి అది వేసి ఊరంతా తిరగడమే గంగిరెద్దులాగా చాలు ఈ జీవితానికి. ఇంకెంతకంటే ఏం కావాలి, ఇంతకంటే ఏం కావాలి? నేను చాలా సాధించేశాను ఇప్పుడు. ఎవరి పేరు మీద? ఎవరి పేరు మీద? దేవుని పేరు మీద. విచిత్రమైన మాటలు వింటూ ఉంటాం. ఒక్కోసారి గుడి మీద చందాలు ఇచ్చిన వాళ్ళ గురించి చదువుతూ ధన కనక వస్తు వాహన పుత్ర పౌత్ర అభివృద్ధి నొసంగి అంటాడు. ఏంటి ధన కనక వస్తు వాహన పుత్ర పౌత్ర అభివృద్ధి, అబ్బో ఇవన్నీ ఎక్కడవి? కేవలం ఈ 60-70 సంవత్సరాల జీవితకాలానికి మాత్రం సంబంధించినవి అంతేనా? చాలా జరిగితే చాలు వాళ్ళకి, ఇంకేం అక్కర్లేదు. అది ఒక్కటి ఒక్కటి కోరిక తీరిపోతే చాలు, ఎక్కడికైనా వెళ్ళిపోతారు. వాళ్ళు కోరికలు తీరాయనే వెళ్ళి మనం గౌరీపట్నం వెళ్ళినట్టు మనోళ్ళు, మనం అంటే నేను కాదులేండి, ఏదో మాట వరస చెప్తున్నాను, మనోళ్ళు కూడా కాదండి వాళ్ళు దౌర్భాగ్యులు. వాళ్ళ మనోళ్ళు ఏంటి అసలు? మనోళ్ళు అని చెప్పుకుంటున్న దొంగలు. బాగుంది, ఎలా అంటే బాగుంది కదా, కరెక్ట్గా ఉంది. మనోళ్ళు అని చెప్పుకుంటున్న వేషం వేసుకున్న క్రైస్తవుల వేషం వేసుకున్న దొంగలు గౌరీపట్నం గుడికెళ్ళి తలనీలాలు సమర్పించి వస్తున్నారా? గుణదల కొండకెళ్ళి గుండు కొట్టించుకుని వస్తున్నారా? వస్తున్నారు. అలాగే అన్యజనులు కూడా వెళ్తారు, ఆయా ప్రాంతాలకు వెళ్తారు, వాళ్ళు కూడా గుండు కొట్టించుకుని వస్తారు. ఎందుకయ్యా మీరు వెళ్ళారు అని అంటే మాకు ఏవో కోరికలు తీరాయి, తీరకుండా వెళ్తారేటి. తీరకుండా వెళ్తారా మీరు చెప్పండి, తీరకుండా వెళ్తారా? తీరకపోతే ఎవరు వెళ్ళరు? వాళ్ళకేవో తీరిపోయి కాబట్టి వెళ్ళారు. అంటే వాళ్ళు దేని వైపు చూశారు చెప్పండి, దేని వైపు చూశారు? కేవలం లోకం. వాళ్ళకు ఒక పరిధి ఉందండి, అది దాటి ముందుకెళ్ళరు. వాళ్ళకు ఒక పరిధి ఉంది. వాళ్ళ పరిధి ఏంటంటే మా అప్పులు తీరాలి దేవుడా, నీకు మందుకాయ తీసుకుని వస్తాం. మా రోగం తగ్గాలి దేవుడా, నీకు మందుకాయ తీసుకుని వస్తాం. లేకపోతే నైవేద్యం పట్టుకొస్తాం, లేకపోతే ఇంకోటి ఏదో ఒకటి తెస్తాం. మాకు పిల్లలు పుట్టాలి దేవుడా, ఇంకోటి ఏదో ఒకటి చేస్తాం. మాకేదో సమస్య తొలగిపోవాలి దేవుడా, నీకు అది చేస్తాం. లేకపోతే మేము గల్ఫ్ వెళ్ళిపోవాలి దేవుడా, వీసా వచ్చేయాలి, నీకు అది చేస్తాం, ఇది చేస్తాం. మేము ఫస్ట్ క్లాసులో పాస్ అయిపోవాలి, ర్యాంక్ కొట్టేయాలి, నేను ఏదో ఎంసెట్ రాశాను, ముందుకు వచ్చేయాలి వెనక నుంచి. ఇవన్నీ ఎవరి కోరికలు చెప్పండి, ఎవరి కోరికలు? మళ్ళీ అడుగుతున్నాను, అప్పుల బాధల, కుటుంబ సమస్యల, తీరని రోగమా, పిల్లలు లేక బాధపడుతున్నారా, ఇంకా కోర్టు కేసులు గెలవలేకపోతున్నారా, ఆస్తి తగాదాల్లో ఇబ్బందులు పడుతున్నారా, సమస్యలు బాగా పెరిగిపోయాయా, ఇది నా వల్ల కావట్లేదు, నేను చెయ్యట్లేదు అని తపన పడుతున్నారా? అయితే రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఎక్కడ? భైరవ బాబా దగ్గర. ఏం పట్టుకురావాలి? ఫుల్లు ఆఫులు పనిచేయవు, క్వార్టర్లో ఆఫులు పనిచేయవు, ఇక్కడ అంతా ఫుల్లే. పెద్ద కాయలు ఉండాలి, తెస్తే 2-3 దండ కానీ తక్కువ కిందకే, ఆఫులు అయితే పనికిరావు కదా. పాయింట్కి వచ్చేద్దాం. వాళ్ళు ఎవరు? వాళ్ళు చెప్పండి, వాళ్ళు ఎవరు? నిరీక్షణ లేని వారు, దేవుడు గురించి తెలియని వాళ్ళు, ఒక గిరి గీసుకుని ఆ గిరిలో బ్రతుకుతున్నోళ్ళు. వాళ్ళు ఒక గిరి గీసుకుని అదే పరిమితం అనుకుంటున్నారు, అదే జీవితం అనుకుంటున్నారు, ఇక ఇదే జీవితం, ఇంక ఇది దాటి నేను ఎక్కడికి వెళ్ళను అనుకుంటున్నారు. అందులోనే వాళ్ళ కోరికలన్నీ దేవుడికి చెప్పుకున్నవి తీరితే చాలు. ఇదే దేవుడికి మాకు ఉన్నది. ఏదో ఒక అతీతమైన శక్తి ఉంది, ఆ శక్తి మా కోరికలు తీరుస్తుంది. ఏదో ఒక అతీతమైన శక్తి ఉంది, ఆ శక్తి మా అవసరాలు తీరుస్తుంది. ఏదో ఒక అతీతమైన శక్తి ఉంది, ఆ శక్తి ఈ భూమి మీద శరీర సంబంధంగా మమ్మల్ని అభివృద్ధి పరుస్తుంది. ఈ భ్రమలో, ఈ ఆలోచనల్లో వాళ్ళు చేసేటువంటి పనులు, కోరికలు తీరాయట. అవి తీరటానికే దేవుడి దగ్గరికి వచ్చారట, అవి తీర్చుకోవటానికే దేవుడిని వెంబడిస్తున్నారు వాళ్ళు, అవి తీర్చుకోవటానికే వాళ్ళు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు, పూజలు పునస్కారాలు చేస్తున్నారు, అవి తీర్చుకోవడం కోసమే ఎదురు చూస్తున్నారు. చావు తర్వాత జీవితం ఏంటయ్యా అంటే వాళ్ళకి ఏ అవగాహన దాని మీద లేదు, అసలు ఏ అవగాహన లేదు దాని మీద. చావు తర్వాత జీవితం ఉంది కదయ్యా, మేము మళ్ళీ పుడతాం అంటారు అంతే. గట్టిగా మాటలు, మేము మళ్ళీ పుడతాం నోరుమై అంటారు. ఓహో అలా, అదే మీ విశ్వాసం? ఎస్, అదే మా విశ్వాసం. మళ్ళీ పుడతారా? అవును మళ్ళీ పుడతాం. ఇంకో జన్మ ఎత్తేస్తారా? అవును. 7 జన్మలు, 33 జన్మలు, 1000 జన్మలు, ఇంకా 100 జన్మలు ఉన్నాయి మాకు. నువ్వు ఎవడు అడగడానికి, నీ పని నువ్వు చూసుకో అంటారు. ఓకే, మనకు అనవసరం, ఎవరి విశ్వాసం వాళ్ళదే.
మన దగ్గరికి వచ్చేద్దాం. మీకు నిరీక్షణ ఉందా? ఉందా? ఉందా లేదా? ఉంది కదా. మీకు పరిధి ఉందా? లోక సంబంధమైన పరిధి. చావు తర్వాత జీవితం ఉందా? చావు తర్వాత జీవితం లేదు? చావు తర్వాత జీవితం లేదు? ఇదే జీవితమా? సచ్చాక బతుకులేదు నీకు? బ్రతుకులేదు? ఆత్మక చావు ఉందా? మరణానంతర జీవితం ఉందా క్రైస్తవుడికి? లేదా? ఉంది కదా. రైట్. అంటే నీకు ఒక పరిధి లేదు. ఈ భూమి నీ సొంతం కాదు. ఇక్కడున్న బ్రతుకు మాత్రమే బ్రతుకు కాదు. దేవుడికి నీకు ఉన్న బంధం కేవలం అవసరాలు తీర్చే బంధం కాదు. రక్షణ అంటే ఈ లోక సంబంధమైన అవసరాలు కోరికలు తీర్చుకోవడానికి ప్రవేశించేది కాదు. అర్థమవుతుందా? రక్షణ అంటే అన్యజనుల్లాగా కోరికలు తీర్చుకోవడానికి ప్రవేశించేది కాదు. లోక సంబంధమైనవి నెరవేర్చుకోవటానికి నువ్వు ప్రవేశించేదాన్ని రక్షణ అని అనరు. అది రక్షణని ఎవరు చెప్పారు నీకు? రక్షణలోనికి ప్రవేశించడం అంటే అవసరాలు తీర్చుకోవటానికి రావటం కాదు. దానికి మించింది, దానికంటే గొప్పది, దానికంటే శక్తివంతమైనది, అది చాలా చిన్నది. అవసరాలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. దోమకి, ఈగకి, కుక్కకి, గేదెకి, ఆవుకి, ప్రతి ఒక్క జీవికి ఈ భూమి మీద ఏముంటాయి? అవసరాలు ఉంటాయి. ఏ ఉండవా? దోమ బతకాలంటే దానికి ఆహారం కావాలా వద్దా? ఈగ బతకాలంటే దానికి ఆహారం కావాలా వద్దా? కుక్క బతకాలి, అందుకే అలా తిరుగుతూ ఉంటుంది. ఏం దొరుకుతుంది అని ఆహారం వద్దా? నువ్వు బండి మీద తిరుగుతావు, అది మామూలుగా తిరుగుద్ది, అంతే తేడా. ఇద్దరు తిరిగేది దేనికోసం? ఆ తిండి కోసమే. అదేటండి నేను కారులో వెళ్తున్నాను కదండి, ఇల్లు ఎవడొద్దన్నాడు? ఎన్ని పాట్లు పడినా ఆ నాలుగు మెతుకుల కోసమే నువ్వే అంటావు. మళ్ళీ అర్థమైందా? ఒక ఆవు, ఒక గేదె ఎక్కడికి వెళ్ళిందిరా? నేల మేపుకి వెళ్ళిందిరా. ఏ మేపు? నేల మేపా? నేల మేపు ఏంటి? అలా నేల మీద చూసుకుంటూ మేసుకుంటూ వచ్చేస్తుంది. వదిలేసావు గట్టుకి, మేసుకుంటూ వస్తుంది. మేత కావాలి, దానికి కావాలి, దానికి దానికి అవసరాలు ఉన్నాయి. అవసరాలు లేని జీవేది ఉందయ్యా ఈ భూమి మీద చెప్పు. అవసరం లేని జీవి అంటూ ఈ భూమి మీద ఏముందయ్యా? ఏ జీవి లేదయ్యా. అన్ని జీవులు ప్రకృతి మీద ఆధారపడి బ్రతకాల్సిందే. మనిషి కొంచెం అన్నిటికంటే పెద్ద స్టేజ్లో ఉన్నాడు, అంతే. వీటన్నిటిని తొక్కుకుంటూ దేవుని కుమారుడు కాబట్టి మనిషి పెద్ద స్టేజ్లో ఉన్నాడు. మనిషికి అవసరాలు ఉన్నాయి, సర్వజీవులకు అవసరాలు ఉన్నాయి. కానీ ఒక విషయం చెప్పమంటావా? సర్వజీవులకు రక్షణతో పని లేదు. ఓ మనిషి, నీకు మాత్రం రక్షణతో పని ఉంది. సర్వజీవులకు పాపాన్ని గురించిన భయం లేదు. ఓ మనిషి, నీకు పాపాన్ని గురించిన భయం ఉంది. సర్వజీవులకు పరలోకం గురించిన ఆశ లేదు, పాతాళం గురించిన భయము లేదు. ఓ మనిషి, నీకు పరలోకం గురించిన ఆశ ఉండాలి, పాతాళం నరకాన్ని గురించిన భయం కూడా ఉండాలి. వాటి ఆత్మ దేవునిలో నుండి వచ్చినది కాదు. ఏ జీవి దేవుని కుమారుడు అని చెప్పబడలేదు. కానీ ఓ మనిషి, నిన్ను గురించి మాత్రమే ఏమన్నాడు తెలుసా? నా పోలిక, నా స్వరూపము. ఒక కుక్కకు నా పోలిక, నా స్వరూపం అనలేదే. ఒక గేదెకు నా పోలిక, నా స్వరూపం అనలేదే. ఒక మేకకు, ఒక ఆవుకి, ఒక ఎద్దుకి, ఒక పిల్లికి, ఏ జంతువుకి, ఏ పురుక్కి, ఏ జీవికి నా పోలిక, నా స్వరూపం అన్న పదాన్ని ఆయన వాడలేదే. కానీ ఓ మనిషి, నిన్ను గురించి మాత్రమే ఆయన వాడినటువంటి పదం ఏంటో తెలుసా? నా పోలికలు, నా స్వరూపములు. నరుడు నా పోలిక, నా స్వరూపములో చేయబడిన వారే నరులు. మీకు ఒక పరిధి ఉందని ఎవరయ్యా చెప్పింది? రక్షణ అంటే ఇవన్నీ కాదు. చూడండి, ఈ విషయాన్ని బాగా అధ్యయనం చేసినటువంటి అపొస్తలుడైన పౌలు, ఈ విషయాన్ని బాగా గమనించినటువంటి అపొస్తలుడైన పౌలు కొరింథు సంఘానికి లేఖ రాస్తున్నాడు. కొరింథు సంఘానికి లేఖ రాస్తూ ఏమంటున్నాడు తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ తీయండి మీ బైబిల్, అందరూ తీయండి, బైబిల్లో ఏముందో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము
17వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 17వ వచనం. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే కదా. ఎస్, క్రీస్తు లేపబడ్డాడు కాబట్టి మనకంటూ ఏమొచ్చింది? ఒక విశ్వాసం. ఎస్, మృతులకు పునరుద్ధానం ఉంది అనే విశ్వాసం మనకు వచ్చింది. లేకపోతే రేపు చచ్చిపోదము గనక తిందము తాగుదము ఇంకేముంది ఈ జీవితం అనుకునేవాళ్ళం మనం కూడా. కానీ అది కాదు, క్రీస్తు మరణించి మృత్యుంజయుడే 3వ దినాన సమాధిని గెలిచి తిరిగి లేచాడు గనుక ఓ క్రైస్తవుడా నీకు కూడా ఒక విశ్వాసం వచ్చింది. ఎస్, మనం కూడా మృతులలో నుండి తిరిగి లేపబడతాము అనే విశ్వాసం. ఆ విశ్వాసం ఒకవేళ ఆయన లేపబడకపోతే మన విశ్వాసం ఏమైపోయేది? వ్యర్థమే, నో యూజ్ దానివల్ల అని అంటూ మీరింకనూ మీ పాపములలోనే ఉన్నారు. ఒకవేళ ఆయన లేపబడి ఉండకపోతే మనం అందరం ఎక్కడ ఉన్నాం? ఇంకా పాపాల్లోనే ఉన్నాం. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారు కూడా ఏమైపోయినట్టు? నశించిపోయినట్టే అని 19వ వచనానికి వచ్చేసరికి ఏమని చెప్తున్నాడు తెలుసా? 19వ వచనానికి వచ్చేసరికి ఏమని చెప్తున్నాడు తెలుసా? ఇందాక మీరు ఏం రాసుకున్నారు? నేను ఏం రాసుకోమని చెప్పాను మీకు? వాళ్ళు దేవుణ్ణి ఆరాధించేది ఎందుకు? ఈ లోక సంబంధమైన రకరకాల కోరికలతో వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, దేవుడి దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసమే దేవుడి దగ్గరికి వెళ్తున్నారు, ఇంకా వాళ్ళకి అంతకుమించి ఏమీ లేదు. ఒక అన్యజనుడి దగ్గరికి వెళ్ళి అడిగితే ఏంటయ్యా నువ్వు దేవుళ్ళో కోరుకునేదంటే, ఏముందండి, పిల్లడికి పెళ్లి చేస్తానండి, పెద్దోడికి అది చేస్తానండి, అమ్మాయికి ఇది చేస్తానండి, ఇల్లు కట్టేసానండి, ఇంకా అది 1, 2, 3 ఉన్నాయండి, అయిపోతే చాలండి, ఇంకా తర్వాత ఏదో అలా అలా దేవుని తెలుసుకుంటూ గుండెల మీద చేతేసుకో ఆగే జీవితం గడిపేస్తానండి, ఇంకెంతకుమించి నాకేముందండి అంటాడు. అవునా కదా? అంతేనా? అంతేనా అంటాడు? అంతే. మరి నువ్వేమంటావు? నీ మొహం నువ్వు అదే అంటున్నావు. నువ్వేమైనా దిగొచ్చావేటి? నీకేమైనా అర్థమైందా దేవుని జ్ఞానం? నువ్వు కూడా అలాగే తగలట్టావు. ఈరోజు చాలామంది క్రైస్తవులు అడుగుతుంటే ఏమయ్యా నీకు నెక్స్ట్ ఏంటి, నీ ప్రణాళిక ఏంటి, నీ ఊహలేంటి, నీ ఆలోచనలు ఏంటి, నువ్వు ఎక్కడ దాకా ప్రయాణం చేసావంటే నువ్వేం చెప్తున్నావు తెలుసా? ఏముందండి, ప్రభువు నమ్ముకున్నామండి, ఇల్లు కట్టేసుకున్నాం, పెద్దోడినేమో ఎక్కడో పందుల దెబ్బలో పడేసాం, చిన్నోడినేమో నక్కలకుంటలో పడేసాం, అమ్మాయినేమో ఆవదాల వలసలో వదిలేసాం, ఇంకా మా ఆయన నేను ఇక్కడ ఏకాకిల్లే బతుకుతున్నాం, ఇంకా ఇల్లు ఉందండి, అదిగా పక్క తలం అమ్మకానికి వచ్చింది, అది కొనేసి చచ్చిపోతే చాలండి మాకు, ఇంకా ఇంకేం వద్దా? ఆ ఈ చాలండి, ఇంక ఇంతకుమించి ఏం కావాలండి? మెడ ఆసిపోయిందండి, చెవులు ఆసిపోయినాయి, ముక్కు ఆసిపోయింది, చేతులు ఆసిపోయినాయి, కాళ్ళు ఆసిపోయినాయి, ఇంకా నేను ఆసిపోతే చాలు, నన్ను ఎవడప్పుడు మోసిపోతే చాలు. నీ ఆశలు, నీ కోరికలు అన్నీ ఎక్కడ తిరుగుతున్నాయి తెలుసా? దేమ ఈ లోకం చుట్టూ తిరిగినట్టు నువ్వు అక్కడే తిరుగుతున్నావు. నీకు రక్షణ విలువ తెలియదు అసలు. నిజం, రక్షణ విలువ తెలిస్తే దేవుడిచ్చిందంతా సంతృప్తి పడి రాబోయే దానికోసం అబ్రహాములా ఎదురు చూసేదానివి, ఎదురు చూసేవాడివి. నీకంత జ్ఞానం ఎక్కడుండి తెచ్చింది? నువ్వు వినే బోధలు కూడా ఎలా ఉన్నావు? ఈరోజు చాలామంది అబద్ధికులు బోధిస్తున్నారు. ఏమన్నా తెలుసా? అప్పుల బాధలా, రండి మా దగ్గరకు వచ్చేయండి, మీ అప్పుల బాధలు తొలగిపోతాయి. ఎక్కడికి వచ్చేస్తే తొలగిపోతాయి? ఎక్కడికి వచ్చేస్తే తొలగిపోతాయి? నీ దగ్గరకు వచ్చేస్తే తొలగిపోతాయా? నీ దగ్గరకు వచ్చేసి తొలగిపోతాయి? నీ సభకు వస్తే తొలగిపోతాయా? ఉద్యోగం లేదా రండి, యూత్ రిట్రీట్ పెట్టాను, ఇక్కడికి వస్తే మీకు ఉద్యోగాలు వచ్చేస్తాయి. ఎవడు చెప్పాడు? నీకెందుకు రాలేదు మరి ఉద్యోగం? ఎవడికి ఇచ్చేస్తావు ఉద్యోగం? నువ్వేమైనా గవర్నమెంట్ హోల్డర్వా? నువ్వేమైనా సీఎం వా, పిఎం వా? నువ్వెవడికి ఇచ్చేస్తావు ఉద్యోగం? ఎందుకు ఇలాంటి అబద్ధాలు మాట్లాడుతున్నారు దేవుని పేరట? ఉద్యోగాలు ఇవ్వడానికి వచ్చాడా ప్రభు ఈ లోకానికి? వ్యాపారాలు అభివృద్ధి చేయడానికి వచ్చాడా ప్రభు ఈ లోకానికి? అవే నా జీవితం అంటే? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ప్రమాదంలో ఉన్న జీవితం అండి ఇది. ఈ క్షణంలో నేను ఇప్పుడు మాట్లాడుతూ చచ్చిపోతే ఎవడండి నాకు రెస్పాన్సిబిలిటీ? నాకు ఇల్లు ఉంది, పొలాలు ఉన్నాయి, మా నాన్న సంపాదించిన ఆస్తి ఉంది కొద్దో గొప్ప. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతూ నేను చచ్చిపోతే నా పరిస్థితి ఏంటి మీరు చెప్పండి? నాకు గ్యారంటీ ఉందా నా లైఫ్కి? నేను కారులో వెళ్ళిపోతూ ఉంటాను, ఏ లారీయో గుద్దేస్తుంది నన్ను, ఏంటి నాకు గ్యారంటీ ఏంటి అసలు నా లైఫ్కి? అసలు ఈ జీవితానికి గ్యారంటీ ఉందా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు దేవుడి దగ్గరికి పిలిచి. ఒక సేవకుడు మాటలు నోటి వెంట, సేవకుడు నోటి వెంట మాటలు వస్తున్నాయంటే ఎంత శక్తివంతంగా ఉండాలో తెలుసా? దేవుడి మాటలు, దేవుడి ప్రతినిధిగా మాట్లాడాలి తప్ప ఒక లోక సంబంధిగా ఏ సేవకుడు మాట్లాడకూడదు. కానీ ఈరోజు చాలామంది సేవకులు లోక సంబంధమైన మాటలే, అప్పుల బాధలా, కుటుంబ సమస్యలా, తీరని రోగాలా, అయితే రండి యేసు పిలుస్తున్నాడు. యేసు అలాంటి పిలుపులు ఎప్పుడు పిలవలేదు. రక్షణ వీటన్నిటికంటే గొప్పది. ప్రాణం పోతే ఏది గ్యారంటీ చెప్పు? ఇప్పుడు ఈ కుర్చీలో కూర్చున్నాడుగా, ప్రాణం పోదని ఏమైనా గ్యారంటీ ఉందా? గ్యారంటీ ఉందా? చూడండి ఒక వీడియో చూపిస్తాను, ప్రాణానికి అసలు గ్యారంటీ లేదు. ఒక వీడియో చూడండి, ఒక యాంకర్, ఒక నేషనల్ ఛానల్ యాంకర్ క్రేన్ మీద నిలబడి మొత్తం షూట్ చేస్తుంది. ఆవిడకి ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి, ఎన్నో కలలు అంటూ ఉంది, జీవితం ఉంది ఆమెకి, ఇంకా అనుకుంటుంది. షూటింగ్ జరుగుతూ ఉండగా ఏం జరిగిందో ఒక్కసారి మీరు చూడండి.
ఆమెకు కూడా ఇల్లు కట్టుకోవాలని, పెళ్లి చేసుకోవాలని, పిల్లలు కనాలని, అప్పులు తీర్చుకోవాలి, రోగాలు తగ్గించుకోవాలి, విదేశాలకు పోవాలి, వ్యాపారాలు చేయాలి, కోట్లు సంపాదించాలి, కూడబెట్టాలి, గొప్ప బతుకు బతకాలని అనుకునే ఉండి ఉండొచ్చు. మేబీ ఈ భూమి మీద ఉన్న ఆశలు ఆమెకు కూడా ఉండి ఉండవచ్చు, కానీ ఆమె జీవితం ఏమయ్యిందో ఒక్కసారి మీ కళ్ళతో చూడండి, అప్పుడు అర్థమవుతుంది మీకు రక్షణ విలువేంటో, దేవుడి దగ్గరికి ఎందుకు రావాలో మీకు అర్థమవుతుంది, క్రీస్తు రక్తం యొక్క విలువేంటో అప్పుడు మీకు అర్థమవుతుంది, క్రీస్తును ఎందుకు వెతకాలో మీకు అర్థమవుతుంది, క్రైస్తవం అంటే ఏంటో మీకు అప్పుడు అర్థమవుతుంది. ఇలాంటి వ్యర్థమైన వాటి కోసం మీరు అన్యజనులలాగా క్రీస్తు దగ్గరికి రారు, రాకూడదు, తప్పు. అది మన విశ్వాసానికి సంబంధించింది కాదు. సంతృప్తి కలిగిన జీవితం ఉండాలి క్రైస్తవుడంటే. క్రైస్తవుడంటేనే సంతృప్తి కలిగిన వాడు, లోకం మీద విరక్తి కలిగిన వాడు, ప్రభువు నాకు ఇచ్చింది నాకు చాలు అనుకుని రక్షణలో ప్రవేశించి రక్షణను సంపాదించుకోవడం కోసం ఆరాటపడేవాడే క్రైస్తవుడంటే. వ్యర్థమైన వాటి కోసం ప్రభు దగ్గరకు వచ్చి గొంతెమ్మ కోరికలు కోరుకునేవాడు క్రైస్తవుడు కాడు. నువ్వు ఇచ్చింది నాకు చాలు ప్రభువా, నేను నిన్నేం అడగను, నాకు అవసరం లేదు, నాకు కావాల్సింది రక్షణ మాత్రం. ఎందుకో తెలుసా? గ్యారంటీ లేని జీవితం. చూడండి ఒకసారి ఆ అమ్మాయిని చూడండి. ఏమండి ఇప్పుడు చెప్పండి, ఏం కావాలి మీకు? ఇల్లు కట్టుకోవాలనుందా, పెళ్లి చేసుకోవాలనుందా, అప్పులా, కుటుంబ సమస్యలా, ఉద్యోగాలు కావాలా, వెళ్ళిపోదాం విమానం ఎక్కి దేశాలకి, బంగారం కావాలా, ర్యాంకులు కావాలా, ఫస్ట్ ర్యాంకులు, కోట్లు సంపాదించేయాలా, పదవులు కావాలా, ఎమ్మెల్యే అయిపోదాం అనుకుంటున్నావా, ఎంపీ అయిపోదాం అనుకుంటున్నావా, ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆ అమ్మాయికి కూడా చాలా ఆశలు, ఆశయాలు, ఆలోచనలు ఉన్నాయా ఉండవా? ఉంటాయి కదా. ఆ క్షణంలో మరణిస్తుందని తెలిస్తే క్రేనెక్కుద్దా, హాస్పిటల్లో పడుకున్నట్టుదా ముందే వెళ్ళి? హార్ట్ అటాక్ ఎప్పుడు వస్తుందో ఆమెకి తెలీదు. ఆ క్రేన్ మీద ఉండగా హార్ట్ అటాక్ వచ్చేసింది, స్పాట్ డెడ్. ఇప్పుడు అర్థమవుద్ది రక్షణ విలువ, ఇప్పుడు అర్థమవుద్ది రక్షణ విలువ ఏంటో, రక్షణ అంటే ఏంటో, దాని విలువ ఏంటో ఇప్పుడు నీకు తెలీదు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు చక్కగా రక్తం ప్రవహిస్తుంది, తిన్నది అరుగుతుంది, సంపాదించుకునే యావలో ఉన్నావు, లోకం మీద వ్యామోహంలో ఉన్నావు, తిరుగుతున్నావు కాలుగాలిని పిల్లిలాగా తిరగాలాగా. ఇప్పుడు తెలియదు నీకు రక్షణ విలువ. ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితాలు అనగానే ఎంత ప్రమాదంలో మనం ఉన్నాము అని ఆలోచించవలసింది. పోయి ఓ క్రైస్తవుడా, ఏ బోధలయ్యా నువ్వు వింటున్నావు, ఏ జ్ఞానమయ్యా నువ్వు నేర్చుకుంటున్నావు, ఇదా క్రైస్తవ్యం అంటే. ఒక్కోసారి అసహ్యం పుడుతుంది క్రైస్తవ్యం మీద. ఛీ, ఇలాంటి వాళ్ళ క్రైస్తవులు సేవకులు ఇలా తగలడ్డారు. వాళ్ళ గురించి నేను మాట్లాడడం మొదలు పెడుతుంటే కోపం వచ్చేస్తుంది. రే, ఇలా ఎందుకు అయిపోతున్నారు వీళ్ళు? ఆత్మలతో ఆటలాడుకుంటున్నారు, ఆత్మలతో ఆటలాడుకుంటున్నారు. ఒకడంటాడు పెన్నకు ప్రార్థన చేస్తాను రమ్మంటాడు, ఇంకోటి అంటాడు అట్టకు ప్రార్థన చేస్తాను అంటాడు. అరే నీ పెట్టికి చేసుకోరా ప్రార్థన, దరిద్రం వదిలిపోద్ది. పెన్నకి అట్టకే ప్రార్థన అవసరమా? అసలైన రక్షణ వదిలేసి, బోధించవలసిన బోధ వదిలేసి, ఏ టెన్త్ క్లాస్ పిల్లాడైతే చచ్చిపోవడానికి గ్యారంటీ ఉందా? ఎవరు ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారో తెలీదయ్యా. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు. మన బోధ ఎప్పుడు రక్షణ గురించి, సువార్త గురించి, దైవ భక్తి గురించి, రాబోయే ఉగ్రత గురించి, పరలోకాన్ని గురించి, ప్రభు రాకడ గురించి, మృతుల పునరుద్ధానాన్ని గురించి, వీటన్నిటి గురించి మాట్లాడమని బైబుల్ మన చేతికి దేవుడిస్తే మనమేం మాట్లాడుతున్నామండి? అప్పుల బాధలా అంటున్నామంటే అన్యజనుల్లాగే మనమునా? కుటుంబ సమస్యలా అంటే అన్యజనుల్లాగానే మనమునా? రోగమా అంటే అన్యజనుల్లాగానే మనమునా? ఒక గిరి గీసుకుని ఎంతకాలం అయ్యా బ్రతుకుతారు? రోగం ఉన్నా మనం చచ్చిపోతాం, రోగం లేకపోయినా మనం చచ్చిపోతాం. హార్ట్ అటాక్ ఉందని అమ్మాయికి తెలుసా? వస్తుందని అమ్మాయికి తెలుసా? తెలీదండి. ఇప్పుడు నా ప్రాణానికి గ్యారంటీ చెప్పండి. నీ ప్రాణానికి గ్యారంటీ చెప్పు. నువ్వు చెప్పి ఇప్పుడు నీ ప్రాణానికి గ్యారంటీ ఎలాగలవా? ఇంటిదాకా నీకు ధైర్యం ఉందా? ఏది తెల్ల పేపర్ మీద రాసి నాకు చూస్తాను.
దేవుడికి విరోధంగా మాట్లాడుతున్నాను, ఇదిగో ఇప్పుడు శాసిస్తున్నాను, సంవత్సరం పాటు నా ఆయుష్ ఎవడు తీయలేడు, దేవుడు కూడా అని నువ్వు రాసివ్వగలవా? ఆ ధైర్యం ఉందా నీ దగ్గర? గ్యారంటీ లేని జీవితాలు అండి, గ్యారంటీ లేని జీవితాలు. ఇలాంటి గ్యారంటీ లేని జీవితాలకే పాపంతో కొట్టుమిట్టాడుతూ పాపాత్ములుగా మారిపోయి పరలోకానికి దూరమైపోయి పాతాళానికి దగ్గరైపోతున్నారని, ప్రభు ఆ మహాలోకాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చి 33.5 సంవత్సరాల పాటు నీ కోసం పరిశుద్ధంగా బ్రతికి ఆ కల్వరి శిలువలో తన పవిత్ర రక్తాన్ని ధారపోసి అన్ని బాధలకు అన్ని వేదనలకు వచ్చింది ఎందుకో తెలుసా? నేను విదేశాలకు పంపించడానికి ఊరేగుతావని కాదు, నేను ఏదో కువైట్కో దుబాయ్కో పంపిస్తే, ఆ ఇజ్రాయెల్కో పంపిస్తే నువ్వు బాగా డబ్బులు సంపాదించుకుని ఇక్కడికి వచ్చి కోట్లు గడించి కాలర్ ఎగరేసుకుని తిరుగుతావని కాదు. అది కాదయ్యా ఆయన రక్షణలో ఉన్న భాగం, ఆయన రక్షణ సంకల్పం అది కాదు. నువ్వు డబ్బులు పెంచుకుంటావని, ఆస్తులు పెంచుకుంటావని, అంతస్తులు పెంచుకుంటావని, ఉద్యోగాలు సంపాదిస్తావని, ఆరోగ్యంగా బాగా దిట్టంగా బతికేస్తామని కాదయ్యా దేవుని సంకల్పం. ఈ క్షణంలో నువ్వు మరణిస్తే ఆయన చెంతకు చేరాలని ఆ మహానుభావుడు ఈ లోకానికి వచ్చి నీ కోసం తనకున్న సర్వస్వాన్ని ధారపోశాడు. ఆ బోధ మానేసి నువ్వేదో బోధిస్తే ఎలా? ఆయన చెప్పమన్నది చెప్పకుండా నువ్వు ఇంకోటి చెప్తే ఎలా? ఒక అన్యజనుల్లాగా నువ్వు మారిపోతే ఎలా? మీకు కూడా అవే కావాలి, అవే కావాలి మీకు కూడా. మా అప్పులు తీర్చేయండి బాబు, మా రోగం తగ్గించేయండి, మా సమస్య పోవాలి, మా అమ్మాయికేమో ఎండంగా ఆడుతూనే పెళ్ళవ్వాలి, బాగుంది 4 ఎకరాలు ఎక్కువ ఉంది, చిచ్చే సిగ్గుపడు, సిగ్గుపడవయ్యా. క్రీస్తును స్వీకరించవలసిన విధానం ఇది కాదు, బైబిల్ బోధిస్తున్న బోధ అది కాదు. నీ హృదయం మండిపోవాలి దేవుని వాక్యం వింటుంటే. ఆ శక్తి వాక్యానుకున్న పవర్ అలాంటిది, దాన్ని తీసుకొచ్చి వ్యర్థమైన విషయాల చుట్టూ తిప్పుతారా మీరు? మీరు రేపటిని గురించి చింతించొద్దు అని ప్రభు చెప్పలేదా? ఎందుకు చెప్తారా మాట? రేపటిని గురించి చింతింపకుడి అన్నారా లేదా ప్రభు? ఎందుకన్నారా మాట? రేపేమి సంభవించునో మీకు తెలీదు, మీరు ఎందుకు రేపు గురించి చింతిస్తారు? ఏనాటికీడానాటికి చాలు తండ్రి, ఈరోజు నేను స్థితిలో ఉన్నాను చాలు ప్రభు, నాకు ఇవన్నీ కాదు ప్రభు. ఒక దేశాన్ని ఇచ్చేశాడు అబ్రహాముకి, ఇదిగో ఇదంతా నీదే అంటే గుడారం వేసుకుని బతికాడు. నాకు ఇది వద్దు ప్రభువ, నాకు పునాదులు గల పట్టణం కావాలి. పునాదులు గల పట్టణం కోసం అబ్రహాం ఎదురు చూశాడు, అందుకే విశ్వాసులకు తండ్రి అయ్యాడు. నువ్వెలా ఉన్నావు? నువ్వెలా ఉన్నావు? దేనికోసం ఎదురు చూస్తున్నావు నువ్వు? అబ్రహాముకున్న విశ్వాసం నీకుందా? పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూశాడు. ఒక దేశాన్ని దేశాన్ని అతనికి ఇచ్చేస్తే ఆ దేశాన్ని బట్టి గొంతులేయకుండా, ఆ దేశంలో ఎగిరి గొంతులేసి ఇది నాది, అది నాది, ఇది నాది, ఇది నాది, ఇంకా అది ఇచ్చే, ఇది ఇచ్చాను అడగకుండా, ఇవన్నీ ఎందుకు ప్రభువ? నేను ఎంతకాలం ఉంటాను వీటిని అనుభవించడానికి? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాడను. నీ రక్షణ నాకు కావాలి, నీ రక్షణ కావాలయ్యా నాకు. ఇది వద్దు నాకు, ఇదంతా ఎందుకే? వెండి నన్ను రక్షింపగలదా? బంగారం నన్ను రక్షింపగలదా? ఆస్తులు, అంతస్తులు, చదువులు, పదవులు, ఉద్యోగాలు, వ్యాపారాలు నన్ను రక్షింపగలవా? బంధాలు ఎన్నుంటే నన్ను రక్షింపగలవు? బంధుత్వాలు ఎన్నుంటే నన్ను రక్షింపగలవు? ఇదంతా నాకు అవసరమా ప్రభువా? ఇది కాదు ప్రభువా, నీతో నిత్యము ఉండే ఆ జీవితం నాకు కావాలి, నువ్వు అనుగ్రహించే ఆ పాప క్షమాపణ నాకు కావాలి, నీ కుమారుడైన క్రీస్తు ఈ లోకానికి రావాలి, పవిత్ర రక్తాన్ని నా కోసం ధారపోయాలి, ఆ పవిత్ర రక్తంలో నా పాప పంకిలమైన జీవితం శుద్ధి కావాలి. అలా శుద్ధి అయిన జీవితం రక్షణలోనికి నడిపించబడాలి. అది నా కోరిక, అది నా ప్రగాఢమైన విశ్వాసం, అది నాలో ఉన్న ప్రగాఢమైన వాంఛ. ఇది లోకానికి ఉందనుకుంటున్నావా? లోకంలో ఎవరిని తట్టి చూడు, ఎవరిని నిద్రలేపి చూడు, ఎవరిని అడిగి చూడు, వాళ్ళ నోటి వెంట వచ్చే తుచ్చమైన మాటలు ఈ లోక సంబంధమైనవి, అవే కావాలి వాళ్ళకి. క్రైస్తవుడా నువ్వు అలాంటి వాడవు, అలాంటి దానవు కాకూడదు. ఈ రాత్రి నీ ప్రాణం పోతే ఏం చేస్తావు? ఆలోచించొక్కసారి, ఈ రాత్రి నీ ప్రాణం పోతే ఏం చేస్తావు? దేనికోసం వెతుకుతున్నావో అదే నీకు దొరుకుతుంది. నువ్వేది వెతుకుతున్నావో అదే నీకు దొరుకుతుంది. నువ్వేం విత్తుతున్నావో అదే నువ్వు కోస్తావు. నీ మనస్సు రక్షణ మీద లగ్నమై ఉంటే రక్షణలోనికి ప్రవేశించే విధంగా నీ అడుగులు పడతాయి. అది లేనినాడు నీకేం కావాలి? నీకేం కావాలి? ఒక బిలాము, ఒక యాసావు, ఒక కయీను, ఈరోజు నువ్వు ఒక ఇస్కరియోతు యోధా. ఆలోచించండి ప్రియులారా, ఆలోచించండి. దేవుని మాటలు సూటిగా మనతో మాట్లాడుతున్నాయి, వాటికి దూరంగా వెళ్ళిపోకండి.
అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. రేపటి దినాన మరిన్ని మహాజ్ఞాన సంగతులు మాట్లాడుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందమౌన అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇప్పటి వరకు విలువైన మీ మాటలు మీ పిల్లలకు ప్రకటించడానికి మీరు చేసిన సహాయాన్ని బట్టి స్తోత్రం తండ్రి. దయగలిగిన మా దేవ, మీ పిల్లలు మీ కృపలో బలపరచండి, భద్రపరచండి, మీ సత్యవాక్యపు లోతుల్లోనికి నడిపించండి. రేపటి దినాన మరిన్ని మహాజ్ఞాన సంగతులు మాకు నేర్పించమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఒమేగాయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, వేల దూతలతో బూర ధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదవ సింహముతో కదలి వస్తుంది సేన, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.